మనకు ఈ వచ్చిన ఈ పెండతోటి కూడా మనం బొగ్గు చేయొచ్చు. మన ఆవునే పట్టుకొని నీ పెండవాసన నీకు ఇష్టం అంటే ఏమంటుంది అది? సో ఇవాళ ఎక్స్క్లూజివ్గా ఇది బయోచార్ బేస్డ్ కౌ ప్రోడక్ట్స్ రిలేటెడ్గానే అనుకోవడమైంది. అంటే ఇలా చాలా ఉంటాయి, బయోచార్ అండ్ అక్వాకల్చర్ అనండి, బయోచార్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనండి, బయోచార్ అండ్ ఎన్వైరన్మెంట్ అనండి, ఇట్లా ఒక్కటి కాదు. బయోచార్ అండ్ అగ్రికల్చర్ ఇస్ కామన్, అది రెగ్యులర్గా మనం చెప్పేది మేజర్ కోర్స్. అది అంటే మట్టికి మనకు ఈ యొక్క బొగ్గుకి ఏ రకంగా సంబంధం ఉంది అనే దానికి దట్స్ ఏ మేజర్ థింగ్. అదర్వైజ్ కూడా బయోచార్ అనే పదం కూడా మనకు అక్కడనే వచ్చింది టెక్నికల్గా చూస్తే. సో ఇప్పుడు మనకు అది కాకుండా డైవర్సిఫికేషన్స్, ఎందుకంటే దీని యూటిలిటీ చూస్తే అదర్వైజ్ కూడా దీని పేరు నేను బయోచార్ కల్చర్ అని చెప్పడం అయింది. నా బుక్ పేరు కూడా బయోచార్ కల్చర్. ఇక అగ్రికల్చర్కి కల్చర్ ఎందుకు పెట్టారు మరి? అగ్రి అని వదిలేదు ఉండే. హార్టికల్చర్కి కల్చర్ అని ఎందుకు పెట్టారు? వాటికి ఏమో కల్చర్ పెడతారు, దీన్ని ఏమో వదిలేస్తారా? అంటే దీనికి కూడా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయనేది పాయింట్. ఈవెన్ హిస్టారికల్గా చూస్తే కూడా అన్ని రకాలుగా వాల్యూస్ ఉన్నాయనేది పాయింట్. సో ఆ కల్చరల్ ఆస్పెక్ట్స్, ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో వాట్ ఈస్ బిలీవ్డ్ అండ్ వాట్ ఈస్ ప్రాక్టీస్డ్, సో ఇవన్నీ కూడా మళ్ళా యూ హ్యావ్ టు రీడిస్కవర్. ఇది ముఖ్యమా కదా? సో అట్లా ఐ థింక్ వీఆర్ రియల్లీ రీడిస్కవరింగ్. దిస్ ఈజ్ ఎ ఫర్గాటెన్ సైన్స్ అని అనొచ్చు. సైన్స్ ఎప్పటికీ ఉంటుంది, బట్ వెదర్ యు హ్యావ్ డిస్కవర్డ్ ఆర్ ట్రై టు సీ, అంటే ఈచ్ ప్రిన్సిపల్స్ అవన్నీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ కదా. సో అట్లా అగైన్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దట్ సైన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టు క్లైమేట్ చేంజ్ అనండి. భూమి వేడెక్కింది, గ్లోబల్ వార్మింగ్ పెరిగింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగినాయి. సో దట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ప్రపంచం మొత్తం ఇప్పుడు మనం ఎదురు చూసేది ఎట్లా ఎమిషన్స్ రిడక్షన్ చేస్తాము అనే దానికే కదా. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్. సో దాంట్లో డెఫినెట్గా ఈ బొగ్గు అనేది, నేను అంటున్నది పిడికెడ్ బొగ్గు అని అంటాం ఇట్లా పట్టుకుంటే, కానీ దట్స్ ఎ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత బ్లాక్ రెవల్యూషన్లో మనం భాగమైనాం, వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్. మన గాంధీజీ టైంలోనేమో ఉప్పు సత్యాగ్రహంతో మనకు స్వాతంత్రం వచ్చింది. అగ్రీడ్? తెల్లది, ఇది నల్లది. ఇండిపెండెన్స్ తర్వాత గ్రీను, డెఫినెట్గా ఇది బ్లాక్. దిస్ విల్ సాల్వ్. సో ఎవ్రీబడి ఇఫ్ దే రియల్లీ అండర్స్టాండ్ దిస్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, అంటే అన్ని రకాలుగా అటు పర్యావరణము, ఇటు అగ్రికల్చరు, అన్ని రకాలుగా, ఈవెన్ ఫుడ్లో కూడా బయోచార్ ఎట్లుంది అనే కాడికి, హెల్త్ వెరీ బిగ్ ఇష్యూ, శానిటేషన్ ఇంకా పెద్ద ఇష్యూ. స్వచ్ఛ భారత్ అంటాము, ఓ మినిస్టర్ వస్తే తెల్లగా ఇట్లా లైన్లు వేసుకుంటా పోతారు, అది ఏం వేస్తారో తెలియదు. ఒకప్పుడు డిడిటీ పౌడర్ వేసినట్టురు, తర్వాత సున్నం వేసినట్టురు, పాపం ఇలా దారి తప్పిపోతారని అంత పెద్ద మినిస్టర్లు లైన్లు వేస్తారు. నిజంగా అది ఏం చేసారో తెలియదు, కానీ అట్లీస్ట్ బొగ్గేస్తే కనీసం పర్యావరణం బాగవుతుంది, స్మెల్ రాదు, అవునా కదా? సో ఇట్లా మనకు సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఈరోజు మనకు ఇక్కడ ఏందని అంటే, ఒక రెండు రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకు ఈ బయోచార్, ఎస్పెషలీ నేను ఇక్కడ కౌ బేస్డ్ అని అన్నా కదా, ఎందుకంటే స్పిరిచువల్ వాల్యూస్ ఉన్నాయి మనకు. చాలా మందికి సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి, అండర్స్టూడ్ ఇన్ ఇండియాలో. వేరే వాళ్ళంటే కౌడంగ్ని కూడా వాళ్ళు ఇంకో రకంగా చూస్తారేమో, కానీ మనమైతే పశువులు కట్టుకొనే కింద పశువులు, ఎస్పెషలీ నార్త్ ఇండియాలో పోయినా, ట్రైబల్ ఏరియాస్లో పోయినా, ఇంట్లో కోవాలంటే ముందు పశువుల్ని దాటి ఇంట్లో కోవాలి. వెనకటి కూడా మనకు కొట్టాలని ఇంటి ముందటే ఉంటాయి, ఇంటి ముందట పశువులు, తర్వాత మనుషులు. లేదా నార్త్ ఇండియాలో పోతే ఇంటి కింద పశువులు, ఇంటి మీద మనుషులు. అక్కడ తక్కువ జాగు ఉంటుంది కాబట్టి డబల్ ఉంటాయి ఇండ్లు కదా. అంటే ఈ పశువులు అనేది మనకి ఇంటిగ్రేటెడ్ ఉంది. ఒకవేళ ఈ పశువుల ఒక మనకు ఈ పేడ కానీ మూత్రం కానీ ఇది హార్మ్ఫుల్ అయితే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాసిబుల్. అంటే మనుషులు చనిపోయారు ఎందుకంటే ఇక్కడ క్యాటిల్ కట్టుకోరు కాబట్టి అని వచ్చి ఉంటే ట్రెడిషనల్గా, అప్పుడు ఎవరు కూడా పశువుల దగ్గరికే రానియ్యారు కదా. అది మనకు అంత క్లోజ్ కానీకే ఒక రీజన్ ఏంటంటే, అవి హాని చేసేది ఏం లేదు మనిషికి అనేది పాయింట్. లైక్ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అని అంటాం, మామూలుగానేమో భయపడాలి. ఆ బిఎస్ఎఫ్ఎల్ అని అంటాం కదా, అది ఏం చేస్తుంది అంటే ఇంటి బయటనే ఉంటుంది వెరైటీగా, మన ఇంట్లోకి రాదు, ప్యాథోజెన్స్ క్యారీ చేయదు ఫర్ ఎగ్జాంపుల్. అట్లా ఈ పశువులు కూడా యాక్చువల్గా ది యాడెడ్ వాల్యూ, అగ్రికల్చర్ అనండి, మనము సస్టైనబిలిటీ అనండి, ఇట్ యాడెడ్ వాల్యూ ఎవ్రీవేర్. సో ఇట్లా మనకు
హ్యూమన్ ఎక్స్క్రీటా అండ్ హ్యూమన్ యూరిన్ అనేది కంప్లీట్ డిఫరెంట్. జనరల్గా దేవుడు గుర్తుపెట్టుకోండి, మనకు తినేది ఇక్కడ ఇస్తే మనకు ఎక్స్క్రీట్ చేసే దూరం ఇస్తాడు. లాజిక్ అంతే కదా. ఎందుకు ఇస్తాడంటే దీస్ థింగ్స్ షుడ్ బి వెరీ ఫార్ ఆఫ్ అనేది పాయింట్ ఒకటి. రెండోది హైజీన్ అనే దాంట్లో కూడా దే షుడ్ బి ఫార్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఒకప్పుడు మామూలుగా కూడా మనం టాయిలెట్ పోవాలని అంటే అక్కడనే పోము, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఊరాతర పోయేది ఒక పద్ధతి ఉండే. ఇక నిన్నమొన్న అంటే ఇంట్లోనే పోతురు, అది వేరే విషయం, నాకు తెలియదు ఎందుకు పోతురో. కానీ భయం భయం అంటారేమో, లేకపోతే ఇజ్జత్ అంటారేమో. ఇజ్జత్ ఏమి ఉండదు. ఇంట్లో పిల్లగాడు ఇంట్లో పోతే కూడా అని తిడతాం. మనం ఇంట్లోనే పోతున్నాం కదా, మరి ఎట్లంటే రూమ్ రూమ్కి పోతున్నాం మనం. ఇవాళ రేపు ఒక్క టాయిలెట్ కాదు, అన్ని టాయిలెట్లే ఉన్నాయి ఇంట్లో, ఎక్కువ ఉన్నాయంటే. సో బట్ ఫైనల్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది ఎందుకనంటే డబ్ల్యూసీ అంటాం, వాటర్ క్లోజెట్ అనే సిస్టమ్ అయినందుకు దగ్గరైంది. అది వేరే విషయం టెక్నికల్గా. అంటే స్మెల్ రాకుండా మనకు వాటరే లాకింగ్ మెకానిజం అనేది టాయిలెట్లో ఒకటి ఇట్లా కరివిస్తారు చూసారు, అది అయినందుకు రెవల్యూషన్ అయింది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అదర్వైజ్ టాయిలెట్ ఇంత దూరం ఉండకుండే లాజికల్గా చూస్తే. కానీ ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో మనకు ట్రెడిషనల్ యాక్సెప్టెడ్, అంటే పౌల్ట్రీది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ లాజికల్గా. ఎందుకంటే పౌల్ట్రీది స్మెల్ ఎంత వస్తుందంటే ఓ కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా స్మెల్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ సో కన్వీనియంట్, మీరు నమ్ముతారో లేదో, కోడిది అంత ఈజీగా ఉండదు. అది ఉంటే కూడా 4 పాములు పురుగులు అన్నీ తిరుగుతూనే ఉంటాయి మన ఇంటి చుట్టూ ఆ వాసనకు కదా. అట్లనే వాటి ఈకలు గీకలు అవన్నీ ఉంటాయి కదా, ఇట్స్ నాట్ సో ఈజీ. సరే ఇక మనకు మందలు ఉంటాయి, ఇది ఏది మన మేకలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి ట్రెడిషనల్గా, వాటిది కొంచెం బెటర్, నాట్ సో బ్యాడ్. కానీ అంత మనం కల్చరల్గా అడాప్ట్ కాలేదు. ఆ ఎరువుని తీసుకొచ్చి సాన్పిజాలేటోళ్ళు లేరు, చూసారా ఎప్పుడన్నా అట్లుండంగా అది చేయరు. సో దాని యొక్క మూత్రం అవన్నీ బాగా పనిచేస్తే మనం మందలు వేసుడు అంటాం కదా, ఒక దగ్గర ఇట్లా పెన్స్ అంటాం, అది వేసి రాత్రి రాత్రి అడగ కట్టేస్తాము, అది బాగా పనిచేస్తాయి, అది కూడా వాల్యూ ఉన్నది. ఇక అన్నిటికంటే ఎక్కువ క్లోజ్ అయింది ఎస్పెషల్లీ గోవ్ అనేది మనకు ఎక్కువ. బఫెలో కంటే కూడా గోవ్ దానికి ఎక్కువ రిలేషన్ ఉంది ట్రెడిషనల్గా. ఎందుకంటే ఇట్లా కట్టేసి మేపుడు లేదు, నినమని డైరీలు గీరీలు అని కొత్తగా వచ్చినాయి. కానీ గోపాల అని అంటే శ్రీకృష్ణుడు కూడా ఈ అడిగు అవే పోతాయి, గుర్తుపెట్టుకోండి, తోలేదు లేదు. వాటంతలో అవి పోతాయి, వాటంతలో వస్తాయి. ఎనికేదో మంచి అట్లా ఉత్తవ పోవాలి అంటే పాటలు పాడాలి తెలుసు కదా, శ్రీకృష్ణుడు ఏం చేసిండో, ఓ మురళి పట్టుకొని చెట్టు కింద కూర్చొని పాటలు పాడినా వాటి పని మీద అవి ఉంటాయి. కాబట్టి ట్రెడిషనల్గా వాటిది వాల్యూ ఎక్కువ ఉండే, అంటే మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ అవునా కదా. సో అన్ని రకాలు కూడా తింటాయి, అది ఎండుగడ్డ వేసినా తింటాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్పెషల్గా పచ్చిదే వేయాలి. ఈ బర్రెలకు వెరైటీగా ఉంది యాక్చువల్గా, ఈ నీటి జీవులు అవి చెర్లు గుంతలు, తర్వాత వెట్లాండ్ ఎక్కువ సిస్టము, ఆడు ఉండాల్సిన జీవులు అవి. ఏదో పాలు ఎక్కిస్తున్నాయి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పి తెచ్చి మన ఇళ్ళలో పెట్టుకున్నాం, అది వేరే విషయం. బట్ ఎక్కువ రిలేట్ అయ్యింది మనకు ఈ యొక్క కౌ బేస్డ్ దానికి. కౌ అని అంటే అందులో బుల్లక్స్ అనొచ్చు, కౌస్ అనొచ్చు, ఇంతే కదా. సో అందులో మొగయి ఆడయి ఇవన్నీ కూడా మనకు చాలా రిలేట్ అయి ఉన్నాయి ట్రెడిషనల్గా. సో అయితే దాని పెండ కూడా వేరే ఉంటుంది చూడండి మీరు. ఒక ఆవు పెండ మనకు గట్టిగా ఉంటుంది, అది వెరైటీగా ఉంటుంది. అదే ఈ బర్రెల పెండ ఇట్లా ఉంటుంది, అది ఇంత ఇంత ఉంటుంది. కానీ అది ఓ రకంగా ఉంటుంది వాసన గీసన అంతా కదా. ఆవు పెండ అయితే ఇట్లా ముద్దల్లాగా మంచిగా ఉంటుంది, అది వేరే టైప్ ఉంటుంది. సో దాని మూత్రం కానీ ఇది కానీ, ఇప్పుడు మనం ఇండ్లు ఉంటాయి కదా, కొత్త ఇల్లు కడితే ఏం చేస్తారు, పొద్దుగాలనే ఉరుకుమంటారు ఒకరిని, ఏడుకోవాలి చక్కగా గోశాల పోవాలి. గోశాల పోయి మూత్రం కింద పడకుండా పట్టుకోవాలి, పట్టుకోవాలనా లేదా, అది పట్టుకొచ్చి ఏం చేయాలి, ఇంట్లో మొత్తం చల్లాలి. ఎందుకు తలిపిస్తారు, దెర్ ఇస్ ఎ సైన్స్ ఇన్ ఇట్. ఆ సైన్స్ ఏందని అంటే దాంట్లో ఉన్న మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో, మూత్రం ఎప్పుడైనా మోస్ట్ స్టెరైల్, ఏది బయటికి రానంత వరకు, మనిషి మూత్రం కూడా. మీకు తెలుసు మనకు యూరిన్ థెరపీస్ ఉన్నాయి, మనకు మురార్జీ దేశాయ్ గారు మనకు చెప్పారు, అది బుక్స్ కూడా ఉన్నాయి దాని మీద. ప్రపంచం మొత్తము యూరిన్ మీద దెర్ ఇస్ ఎ లాట్స్ ఆఫ్ లిటరేచర్ సైన్స్. ఒరిజినల్గా రోమన్స్ పండ్లు దోమనికి కూడా యూరిన్ వాడుతుండే, వాళ్ళ ఓన్ యూరిన్, ఫ్రెష్ యూరిన్. కానీ మూత్రశాలలు పోతే ఎంత కంపు కొడతాయంటే మీరు చూసి ఉంటారు కదా, ఫుల్ కంపు కొడుతుంది. అది అమోనియా బేసికల్గా రిలేటెడ్ టు యూరియా అనేది అదే కదా, అది మొత్తం వస్తూనే ఉంటుంది. అయితే అది బయటికి వచ్చినాకనే వాసనలు మొదలవుతాయి, ఎందుకంటే మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల సూక్ష్మ జీవాలు అటాక్ చేస్తాయి కాబట్టి మీకు వాసన మొదలవుతుంది.
సూక్ష్మజీవాలు అటాక్ చేయనంతసేపు అది స్టెరైల్. ఇప్పుడు నీరాకి కళ్ళుకి గదే తేడా. నీరా అని ఉంటుంది కదా చెట్టు మీకేం తీస్తే, అర్థమైందా? అది ఏమైతే పులిసిపోవడం అంటాం. పులిసిపోవడం అంటే సూక్ష్మజీవాలు అందులో అటాక్ కావడం అంటాం. అయినప్పుడు కదా స్మెల్స్ అనేది వచ్చేది. సో అట్లా ఈ యొక్క మూత్రాలు ఏవైతే ఉంటాయో, ఆవు మూత్రం కానీ ఏ మూత్రం అయినా కానీ, అవి ఒరిజినల్గా స్టెరైల్గానే ఉంటాయి, మోస్ట్ న్యూట్రియంట్ రిచ్ ఉంటాయి. అందులో నత్రజని అనేది హయ్యెస్ట్ ఉంటుంది. జీవి ఎంత పెద్దగా అయితే అంత నత్రజని విడుదల చేస్తుంది. సింపుల్ లాజిక్. ఎందుకంటే అంత అవసరం లేదు, తినే దాంట్లో వచ్చినదంతా కూడా నత్రజని వదిలేయాలి. వదిలేయాలనేది రూల్ అన్నట్టు, అవునా కదా? సో కాబట్టి ఆ నత్రజని అనేది బయటికి వెళ్ళాలంటే ఎందుకేం చెల్లాలి, మలమూత్రాలలో పోవాలి, మూత్రంలో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మట్టుకు, అవునా కదా? మూత్రంలో ఎక్కువ విలువ ఉందా లేకపోతే మన ఇంట్లో ఉంటుంది ఎక్స్క్రీటాలు ఎక్కువ ఉంటుంది అని అన్నాం అనుకుందాం లాజికల్గా. ఈవెన్ మనిషి దాంట్లో అయినా కానీ ఎందులో ఎక్కువ ఉంటుంది ఆ బలము? ఎక్కువ బలం మూత్రంలోనే ఉంటుంది ఉన్నమాట. ఎక్స్క్రీటా కంటే కూడా మూత్రంలో ఎక్కువ బలాలు ఉంటాయి. అంటే అంటే నిజంగా చెట్లకి వేసినా దేనికన్నా వేసినా అనాలిసిస్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ చేసిరు కూడా ఇట్లాంటి అనాలిసిస్, ఏది ఎక్కువ ఇదనే దాంట్లో. అయితే ఈ యొక్క కవ్వు అని కానీ ఇవన్నీ ఏమైతాయి అంటే, మామూలుగా ట్రెడిషనల్గా గ్రేజింగ్ చేస్తాయి కదా, ఇట్లా చుట్టుముట్టు మొత్తం తింటాయి. తిన్నప్పుడు అవి డైజెషన్ చేయనీకి దానికి మిథనోజెనిసిస్ అనేది ఒక పద్ధతి. మామూలుగా సెల్యులోస్ అనేది ఉంటుంది కదా, అది బ్రేక్ అయినప్పుడు మీథేన్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ ఈ పెండను కూడా తీసుకెళ్ళి డబ్బలు వేస్తే మనకు బయోగ్యాస్ అంతా తయారవుతుంది, మీకు అందరికి తెలుసుది. ఆ బయోగ్యాస్ తోటే మనకు పోయి కూడా నడుస్తుంది. అంటే ఆ సెల్యులోస్ దాన్ని బ్రేక్ చేయడానికి ఆ మీథేన్ రిలేటెడ్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఉంటాయి. మీకు వేస్ట్ డీకంపోజర్ అని ఈ మధ్యన అంటారు, దాంట్లో కూడా అవే పట్టుకొని అవి విడిగా పెట్టి మళ్ళీ అమ్ముతున్నారు మనకు మామూలుగా వేస్ట్ డీకంపోజర్ అనే దాంట్లో. సో ఈ బ్యాక్టీరియా స్పెషల్గా దానికి కడుపులో ఉంటాయి. మనకు కూడా వందల రకాలుగా ఉంటాయి మనకు జీవాలు, కానీ అన్ని జీవాలు అంత యూస్ఫుల్ కావు. మనం కూడా రోజు గడ్డి తింటే మన కడుపులో కూడా అవే ఉంటూ ఉండే, మనం గడ్డి తినం కదా, మనం వేరే తింటాం కాబట్టి మన కడుపులో ఉండేటిది వేరే రకమైన సూక్ష్మజీవాలు, అర్థమైంది కదా? సో కాబట్టి ఇది ఏందని అంటే, ట్రెడిషనల్గా చూసినా మనము డీకంపోజ్ చేయాలన్నా, ఒక ఎరువును డీకంపోజ్ చేయాలన్నా ఈ బ్యాక్టీరియాకి దానికి సంబంధాలు ఎక్కువ ఉంటాయి, అంతే కదా? మన బ్యాక్టీరియా మనం చల్లినాం అనుకో దానికి అంత ఇదేం కాదు. ఒకవేళ మన కడుపులు తీసి కూడా అందులో వేస్తే దానికి అంత డైజెషన్ కాదు, ఎందుకంటే మనం ఆ జీవులం కాదు కాబట్టి. ఒకవేళ మనం గడ్డి తినే జీవులు అయితే ఇట్లుంటామా పక్కగా? ఎట్లుండాలి? ఏనుగులు లెక్క, ఆ బర్ల లెక్క ఉండాలి. తిని అట్లా అవుతురేమో అది వేరే విషయం, కానీ నేను అనొద్దు. అంతంత అవుతురు అంటే అడ్డంగా ఎక్కువ తింటే ఎవరైనా అట్లనే అవుతారు. అట్లా అంత తినే అవసరం లేదు, అయినా కానీ మనం ఎక్కువ తింటున్నాం లేదా పని తక్కువ అట్లా తయారైనాం నమూనా కానీ. బట్ అదర్వైజ్ మనము మామూలుగా బక్కగుండే జీవులమే. ఎందుకంటే ఇటు నాన్ వెజ్ తింటారు, వెజ్ తింటాము కాబట్టి మన కడుపు కానీ మనం కానీ ఒక తీరు మనిషి అని ఇట్లా తయారైనాం, అంతే కదా? సో ఇప్పుడు ఈ యొక్క దానిలో ఉండే సూక్ష్మజీవాలు అటు యూరిన్లో ఉండేదైనా కానీ న్యూట్రియంట్స్ కానీ, న్యూట్రియంట్స్ అని అంటే ఇప్పుడు యూరిన్ ఉంది మనము ఆడ పెట్టినామనుకో, మెల్లమెల్లగా వాసన వస్తుంది అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఆర్తి కర్పూరం తీసి పెట్టింది నేను, నాకు ఆర్తి కర్పూరం వాసన వస్తూనే ఉన్నది, దాని అర్థం ఏంది? అది కరిగిపోతుంది, అర్థమైంది కదా? అంటే దాని ఏంది, దాంట్లో ఉండే విలువలు అంతా కూడా ఏమవుతున్నాయి, గాలిలో పోతున్నాయి, లాసే కదా మనకు. అట్లనే ఈ పెండ కానీ మూత్రం కానీ ఇవన్నీ మనము పట్టుకోకుంటే, వెంటనే దాంట్లో ఉండాల్సిన ఏదైతే బలం ఉంటుందో దాన్ని పట్టుకోకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గాలిలో కలిసిపోతుంది. సరే ఈ పెండ ఇగో ఇది ఫ్రెష్ పెండ ఇది ఫర్ ఎగ్జాంపుల్, అర్థమైందా? ఇందులో ఎక్కువ బలం ఉంటుందా ఇందులో ఎక్కువ బలం ఉంటుందా? ఎండిపోయింది దాంట్లో డెఫినెట్గా ఇందులో ఎక్కువ ఉంటుంది, కానీ ఇది నేను పట్టుకోవాలి కదా. ప్రాబ్లం అదే అవుతుంది, మనం ఏంటంటే ఈ పెంట కుప్పలు అన్నీ ఇలా వేస్తాం, వేసినాక ఈ 6 నెలలకో 8 నెలలకో అది ఇస్తాం. అంతలోపట అందులో ఉన్నది ఎంత పోయింది ఎంత మొత్తం కొట్టుకోపోయినట్టే కదా, అర్థమైంది కదా? సో దాని పట్టనీకి ఏడున్నది అవకాశం అనేది పాయింట్ ఈడ. మూత్రం కూడా అంతే, ఆ పశుల కొట్టంలో ఉన్నది మొత్తం కొట్టుకొని పోతుంది, ఏనో అది కాలువలు ఎక్కువ అవుతుంది ఎక్కడో పోతుంది. అది ఎక్కువ అయితే కూడా అటు షెట్లు ఏం చక్కగా మొలవై గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మా దోస్తు ఒక ఆయన ఉండే, ఆయన ప్రౌడ్గా వచ్చి చెప్తుండే నేను షెట్టును చంపినా అంటుండే. ఎట్లా చంపినారా అంటే, స్కూల్ పిల్లలు ఏం చేస్తారు, బయటనే మూత్రం పోస్తారు కదా, రోజు ఒకటే షెట్టు కోస్తుండేనంట. అంటే డైల్యూషన్ అంటాం హ్యూమన్ యూరిన్కి కూడా గుర్తుపెట్టుకోండి,
1:8 8 పాళ్ళు నీళ్లు కలిపి మన యూరిన్ని మనం చెట్లకి ఇస్తే బలం, కానీ డైరెక్ట్ మనం మూత్రం దాని మీద పోస్తే అది చచ్చిపోకుంటుంది. అర్థమైందా? అట్లనే ఆవులకు దేనికైనా లెక్క ఉంటుంది అన్నట్టు. ఇది రీసెర్చ్ తోటి మనకు చెప్తారు. ఓకేనా? సో అట్లా ఈ యొక్క ఎరువులు ఉన్నాయి కదా మనకి, ఇవి ఏవి ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మనం పట్టుకొని మనము చెట్లకు అందిస్తే అప్పుడు అటు పర్యావరణానికి నష్టం కాదు. పర్యావరణానికి ఎందుకు నష్టం అవుతుంది? ఇప్పుడు డైరెక్ట్ ఇది గాలిలో కలిసినప్పుడు మీథేన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్, యూరిన్లోకి ఏం చేస్తే నైట్రస్ ఆక్సైడ్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ భూమి వేడెక్కింది కదా. అగ్రికల్చర్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ అని ప్రపంచం మొత్తం మన మీద లొల్లి చేస్తారు, తెలుసు కదా మీకు. అది ఏది వేరే దేశాలు. ఇప్పుడు నువ్వేమో బండ్లు నడిపి, కార్లు నడిపి, అది నడిపి, ఇది నడిపి ఆ దేశ పోలు పొల్యూషన్ చేస్తున్నామన్నారు. వాళ్ళు ఏమంటారంటే సరే మేమంటే బండ్లు నడిపినాం, మీరు వ్యవసాయం చేసి పొల్యూషన్ చేస్తారు, మీ గ్రీన్ హౌస్ గ్యాస్ టోటల్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, మాది ఎంత ఉంది చూడండి, ఏం తక్కువ ఏం లేదు, మీది కూడా దాదాపుగా అంతే ఉందని అంటారు. అంటారా లేదా? లేదు, మేము తక్కువ చేస్తున్నాం ఒక మనిషి కంటే. సరే ఒక మనిషి కాదు, ఎక్కువ అని తక్కువ అని కాదు, మొత్తం దేశం తోటి టోటల్గా చూస్తే ఇంత అయితే వెళ్తుందా లేదా అని అంటారు, తగ్గించుకోమని అంటారు. ఎస్పెషల్లీ మన వరి ఇగో పక్కనే ఉంది, ఏం చేద్దాం? వరి అంటే వరి లేకుండా అని ఏదో అనుకుంటారు, కానీ వరి వరికి ఇది నిజంగా అట్లా కాదు. నిజంగా కూడా ఈ వరి పొలాలల్లో కేంచి ఆ నీళ్ళు అనేది మీద పెడతాం కదా, అందుకేం బుడగలు 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 వెళ్తుంది. బయోగ్యాస్ లెక్క తయారైన ఈ వరి పొలాలు, ఎందుకంటే బయోగ్యాస్కి మీద ఒకటి క్యాప్ ఉంటుంది, ఈడ నీళ్ళు ఉంటాయి, నీళ్ళే క్యాప్ అన్నట్టు. ఆ నీళ్ళ క్యాప్ కింద ఈ గ్యాస్ తయారవుతుంది. మీరు ఇట్లా ఎండగొట్టినప్పుడు చూస్తే బుడగలు బుడగలు వెళ్తాయి, చూసారా? ఇదంతా మీథేను లేదా CO2 లేదా మీరు వేసిన యూరియా, నైట్రస్ ఆక్సైడ్ కూడా కావచ్చు. యూరియా గుప్పిస్తాం కదా ఫుల్ మొత్తం చెట్టు కోతుంది, అయింది కొట్టుకొని ఏ చెర్లకన్నా పోతుంది పచ్చగా అవుతుంది, చూసారా? అట్లా పచ్చగా కావడం, చెర్లు పచ్చగా అవుతున్నాయి, నిజంగా ఏమన్నా లాభం అవుతుందా? ఎవరన్నా తింటే మన ఒంటికి పట్టాలని అంటారు, పడుతుంది అట్లేమన్నా? చెట్టు పోదు చాలా, 20-30% పోతే చాలా ఎక్కువ చెట్లకు నిజంగా మనం వేసినాయి. ఇంకో బస్తా వేసారని ఫోన్ కొడతారు మీరు పొద్దుగా లేచి, అది అవుతుందా చెప్పు. సో ఇక్కడ అట్లనే మనకు కూడా ఏంటంటే ఈ ఎమిషన్స్ అనేది నిరంతరంగా అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా తగ్గించడానికి ఎస్పెషలీగా బొగ్గు విషయానికి వద్దాం. ఇప్పుడు అన్ని విషయాలు అరౌండ్ చెప్పిన చుట్టుముట్టు. బయోచార్ అంటే ఏం లేదు, పెద్ద పదాలేమొద్దు. బొగ్గు బొగ్గు వరకు అని తెలియని వాళ్ళు ఉన్నారా? అందరు తెలుసు కదా బొగ్గు అంటే. బొగ్గు అంటే ఎట్లుంటుంది, కలర్ ఎట్లుంటుంది? నల్లగా ఉంటుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. చాలామందికి బూడిద తెలియదు, బొగ్గు తెలియదు. బూడిద ఏ కలర్ ఉంటుంది? అస్సలైన బూడిద ఎట్లుంటుంది అంటే అస్సలైన బూడిద తెల్లగా ఉంటుంది, దాని విభూది అంటారు. అంటే కంప్లీట్ అయితే, అంటే బూడిదలు ఏముందని అంటే కొంచెం బొగ్గు కొంచెం విభూది కలిపారు అనుకో, దాన్ని గ్రే కలర్ అంటారు. గ్రే అంటే ఏంది? సిమెంట్ కలర్. అర్థమైందా? సో ఆ సిమెంట్ కలర్లో మామూలుగా మనకు కనబడుతుంది. అర్థమైందా? లేకపోతే అది ఎట్లుండాలి? భస్మం అంటాం కదా, విభూది అంటాం. అది ఎట్లుండాలి? తెల్లగా ఉండాలి, చెట్లాగా ఉండాలి, అవునా కదా? మొత్తం కాలితే అట్లయితుంది, సగం కాలితే ఏమవుతుంది? కొంచెం ఇది ఉంటుంది, అది ఉంటుంది. అందుకే బూడిదకు విలువలు ఎక్కువ అంటారు. ఎందుకని అంటే బూడిదలో రెండు గుణాలు ఉన్నాయి. అటు సబ్బు గుణం ఉన్నది, అల్కలినిటీ తోటి సబ్బు ఇవి ఉంటాయి కదా మనకు బాసన్లు దోమనికే, నూరుగా రావాలి ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం ఆ గుణం కొంచెం ఉంటుంది, మళ్ళీ బొగ్గు గుణం ఉంటుంది. ఈ రెండు గుణాలు కలిపి కంప్లీట్గా మనకు ట్రీట్ అవుతుంది, అంటే క్లీనింగ్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా? అది అడ్వాంటేజ్ ఆడ మనకు, గుర్తుపెట్టుకోండి. సో కానీ మనకేం కావాలి ఇప్పుడు? ఆ బూడిద ఎక్కువద్దు, మనకు మాత్రం బొగ్గు కావాలి. ఎందుకంటే బొగ్గు ఉంది కదా, మీరు ఇట్లా వాసన చూస్తే ఏముండదు, ఎందుకంటే అన్నీ కూడా గుంజేస్తుంది ఇది. మన మీథేన్ అనండి ఏదైనా సరే అన్నిటిని కూడా గుంజేస్తుంది ఇది, పక్క గుంజేసి మూత్రంలో కూడా. ఇప్పుడు నేను చూపెడితే లైవ్ ఎగ్జాంపుల్, ఒక డబ్బాలో మూత్రం పోసి అందులో బొగ్గేసి ఇట్లని వాసన చూపెడితే వస్తే నన్ను అడుగుండి, ప్రాక్టికల్గా చెప్తాను నేను. ఇంకా మూత్రం కొంచెం వస్తుందేమో కానీ పెండేస్తే మాత్రం అస్సలు రాదు, ఎందుకంటే మీథేన్ అని అంటాం కదా, మీథేన్కి దాదాపుగా 100% గుంజేస్తుంది. ప్రాక్టికల్ తీయాలి మనం, అన్నీ చూస్తాం అది. అయితే దీంట్లో మనకి ఏమైందని అంటే డిఫరెంట్ ప్రోడక్ట్ చేసినప్పుడు, ఈ మధ్యన కూడా ఇక్కడ ఒక వర్క్షాప్ మనోళ్ళు చేసినప్పుడు ఎన్నో ప్రోడక్ట్లు చేస్తారు, చేసినప్పుడు
ఈ యొక్క ఏమంటాం ఈ వాసనలు కానీ ఇవన్నీ ఇంతకు ముందే సాతోటి పొద్దుగాలు నేను మాట్లాడుతుండే, మామూలుగా ఇల్లు అలుకుతాం కదా మనం పెండతోటి, గోడలు కూడా అలుకుతాం ఇవాళ రేపు అంటే వెనకటికి ఎక్కువ చేస్తుండే. చేసినప్పుడు బాగా వర్షం పడ్డప్పుడు మీకు ఆ స్మెల్స్ ఎక్కడ పోవు. ఈవెన్ మట్టి గోడలైనా కానీ ఒక రకమైన ముక్క ముక్క వాసన అంటాం కదా, పాత గోడల వాసన లెక్క ఒక వాసన వస్తూనే ఉంటుంది. ఇంకా మీకు అనీజీ అవుతుంది, అప్పటిదాకా బాగున్నది, ఎండాకాలం మంచినే ఉంటుంది, కానీ వాసనలు పెరిగితే ఏమవుతుంది, అనీజీగా ఉంటుందా లేదా మీకు అది. సో అట్లా ఏమవుతుంది అంటే ప్రాబ్లము అవి కూడా తగ్గించాలనేది పాయింట్ కదా. కొంతమంది చెప్తారు నేను అనొద్దు అలా క్రిటిసైజ్ చేయడం కానీ, ఏదన్నానని గో ఆధారిత చెప్తే మీరు ఈ గో ఆధారితంది ఒకటి ఇట్లా చేసుకోండి, దీనికి ఫోన్ పెట్టండి, మీకు రేడియేషన్ జీరో అంటారు. విన్నారా? అట్లా గామా రేసు కథం అంటారు, చెర్నోబిల్లా న్యూక్లియర్ రేడియేషన్ కూడా కథం అంటారు. నాకు తెలియదు ప్రేమించు కానీ సైన్స్ని పక్కన పెట్టకు. అర్థమైందా? ఈ ఇది వాసన చాలా మంచిదని అంటారు. మీతేన్ మీతేనే, కొంచెం తేడా ఉండొచ్చు, మీతేన్ నీ కడుపులకించి కూడా వెళ్తుంది మీతేన్, మరి ఇష్టమా నీకు. పోనీ అదే ఒక కవుని అడిగినామనుకో, మన ఆవునే పట్టుకొని నీ పెండ వాసన నీకు ఇష్టమా అంటే ఏమంటుంది అది, తిడుతుంది అది. ఎవడరా నేను, నేను నీకు ఇష్టమా అని మనం ఇంకోటి ఇలా కొడుతుంది, కొడుతుందా లేదా. అంటే దానికి కూడా అనీజీ ఉంటుంది. నేను అనొద్దు కానీ ఇవాళ రేపు మనం కొట్టాలల్లో కట్టేసేటు అన్ని టాయిలెట్లలో పశువులని కట్టేసినట్టు అంట నేను. అరే వదిలేసిన పశువులు అసంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, కానీ ఆన్నే మూత్రం చేసి ఆన్నే పెండ పెట్టి నీకు బాగుంది ఓకే, ఎప్పుడైనా ఒక జీవికి ఉల్టా ఉంటుంది. సేమ్ జీవికి నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే దూరం ఉండాలని దేవుడు తయారు చేసిండు సిస్టమ్, ఆ వాసన అస్సలు నచ్చొద్దనే దూరం చేసిండు లాజికల్గా. అట్లా సొంటిది మనం దాన్ని నీకు ఓకేనా అని అన్నిక లేదు కదా. ఈవెన్ సైన్స్ పరంగా కూడా ఈ వాసన కరెక్ట్ అని ఇట్లా అంటాం, హెల్తీగా ఎట్లయితాం. ఎవరు అంటారు ఇక దీంతో మనం ఏదన్నా ధూపం చేస్తే ఆ వచ్చే వాసన తోటి ఆక్సిజన్ వస్తుందంట. అరే CO2 వచ్చినప్పుడు ఆక్సిజన్ ఎడికించి వస్తుంది, ఫుల్ ఫ్రెష్ అవుతుంది అంటారు, ఎట్లయితుంది నాకు చెప్పండి. ఫ్రెష్ కాదు మీకాడ, శానిటేషన్ అవుతుంది. శానిటేషన్ అంటే పురుగు గుట్ర గిట్ర అంతా పోతుంది, లేదా మంట పెట్టినప్పుడు యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తారు మనం, హోమాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం, ఇళ్ళల్లో కూడా మంటలు ఎందుకు పెడతాం కొత్తింట్లో పోతే. అది ఏమైతే అంటే కన్వెక్షన్ కరెంట్స్ వచ్చి మీకు ఎయిర్ సర్క్యులేషన్ అనేది అవుతుంది, అట్లా మీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అంతే. లేదా ఫ్యూమిగేషన్ అంటాం, ఏను ఆడో పురుగు ఈడో పురుగు జమ అవుతాయి కదా మొత్తం, అవన్నీ కూడా. లేదా ఆహుతి కావడం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొత్తింట్లో మనకు మీథేన్ ఉంది, CO ఉంది, CO2 ఉంది, మంట పెద్దగా పెడితే ఏమవుతుంది, అవి కూడా ఆహుతి అవుతాయి. ఇది లాజిక్. అది ఆవుతైనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇంకా సక్కిన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మీథేన్ అంటే బెస్ట్ మనం సెప్టిక్ ట్యాంక్లో ఒక ఆయన దిగిండి అంటాం, దిగంగానే అలా పోయి అవుట్ అయ్యండి అంటాం. చనిపోంగ చూసారా పాత మన సెప్టిక్ ట్యాంక్లల్లా, సెప్టిక్ ట్యాంక్లకు వెళ్ళంగానే లేదా పాత పాడుబడ్డ బావులలోకి వెళ్ళంగానే మనిషి అవుట్ అవుతాడు. చనిపోయిన వాళ్ళని కూడా చూసినాం, లేదా బేవసే పడిపోతాడు, చూసారా లేదా. నేనంటే అట్లా సొంటలను వెళ్ళే ముందు ఫస్ట్ ఒకటి టార్చ్ అన్లకి ఎంట్రీ చేయండి. టార్చ్ అని అంటే లైవ్ టార్చ్, మంట, ఒక మషాల్ ఉంటుంది కదా, ఆ మషాల్ని లోపలికి పెట్టండి. పెడితే ఇంకా మంట పెద్దగా అవుతుంది లాజికల్గా. అర్థమైందా? ఎందుకంటే ఈ గాల్లన్నీ ఏమవుతాయి, అంటుకుంటాయి, అంటుకొని మనకు మొత్తం అది కతం కావాలి. ఒకవేళ మంట ఆరిపోతే ఏం చేయాలి, అందుకే క్యానరీ బర్డ్ అని అంటారు, మీరు చూసి ఉంటారు మన ఇవి ఉన్నాయి కదా, ఏది బొగ్గు గన్లల్లో ఒక బర్డ్ని వాడుతుండే, క్యానరీ బర్డ్ అని ఉంటుంది, దాని కేజీలో పట్టుకొని పోతారు. ఈవెన్ బొగ్గు గన్లో వాడే ల్యాంప్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడంటే బ్యాటరీ వచ్చినాయి, వెనకటికే ల్యాంప్ స్పెషల్గా చేస్తుండే బ్లాస్ట్ కాకుండా. అందులో కూడా మీథేన్ ఉంటుంది బొగ్గు గన్లలో, బొగ్గు పులుసు వాయువు అనేది పేర్లు పెడతారు కదా మనకు, అది ఎంత ఉంటుంది అంటే మొత్తం మైనే బ్లాస్ట్ అవుతుంది. అర్థమైంది కదా? ఆ క్యానరీ బర్డ్ అనేది పట్టుకొని వెళ్తే వీళ్ళకి ఇండికేషన్ అన్నట్టు, ఆ వాయువు ఎక్కువ దగ్గర ఇది అరుస్తుంది. మనిషి కంటే తెలియదు కదా, ఇవాళ రేపు బస్సులలో పోతారు చూసారా, అందరు అడ్డం పడి ఊగుతుంటారు, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా లేవరు. ఎందుకు లేవరు? అందులో ఆక్సిజన్ లేదు, ఒకరు వాసన ఒకరు చూసుకుంటా, CO అనేది ఒకటి ఉంటుంది కదా, అది డామినేట్ అయ్యి ఏసీ బస్సులలో చెప్తున్నా. ఈవెన్ మనం ఏసీ కార్లో పోతే కూడా డ్రైవర్ ఒకడే కష్టంగా నడుపుతాడు, మీతోళ్ళంతా ఇట్లా ఊగుతూనే ఉంటారు, ఎన్నండి నిద్రపోయిన వాళ్ళు కూడా, ఎందుకంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. అర్థమైంది కదా?
సో అట్లా మనకి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు సిచ్యువేషన్స్. అంటే అప్పుడు ఆటోమేటిక్గా మనము నిజంగా ఈ అందుకే కొత్త ఇంట్లో ఇది చేసేది అదే లాజిక్. ఎందుకంటే మోస్ట్ మాయిశ్చర్ ఉంటుంది అక్కడ మనకు, ఆ మాయిశ్చర్ ఉన్నందుకు డ్యాంప్నెస్ ఉన్నందుకు ఆ పెయింట్లు గీంట్లు కొత్త కొత్త ఉంటాయి కదా, అవన్నిటితోటి క్యుములేటివ్ అవుతాయి కాబట్టి మనం ఇట్లా పిడకలు పెండ అవి తెచ్చి యజ్ఞాలు యాగాలు చేస్తాం కదా. చేయంగానే అదేమవుతుంది టోటల్గా వాటి ఫ్యూమిగేషన్ అనేది మనకు ఇది ఫ్రెష్ ఎయిర్ కాదు అది గుర్తుపెట్టుకోండి ఫ్యూమిగేషన్. రెండోది ఏంటిది కన్వెక్షన్ కరెంట్స్, అది సక్కింగ్ చేయాలి కదా. వేడి కుట్టినప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఇక్కడ వేడి కుడితే లో ప్రెషర్ అంటే హై ప్రెషర్ విండ్స్ బయటికి రావాలి, వచ్చినప్పుడు సర్క్యులేషన్ అవుతుంది. ఈ సర్క్యులేషన్ అయినప్పుడు కూడా ఎయిర్ కదలకుంటే కూడా మనకు విషవాయువులు అనేది జమ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇది అదే పాడుబడ్డ బాగాలి ఆ సిచ్యువేషన్ ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్లో ఆ సిచ్యువేషన్ ఉంటుంది, అందుకే మనిషి అవుట్ అవుతుండు. అర్థమైంది లాజిక్ టెక్నికల్గా. సో అక్కడ కూడా మనకి ఇవి తగ్గించాలనేది పాయింట్ కదా. ఇంత సెప్టిక్ ట్యాంక్లో వేయండి బొగ్గు పోతుంది, ఒకవేళ దిగేది ఉంటే ఒక 100 కిలోల బొగ్గు అని లేచేయండి, గుంజుకుంటుంది కదా. గుంజుకున్నాక అప్పుడు దిగుండి, లేదా మంట పెట్టి చూడుండి మంట ఇంకా ఉంది లేదా ఆరిపోయిందంటే దిగొద్దు. అర్థమైంది లాజిక్ అట్లా. సో అట్లా మనకు ఈ యొక్క ఎమిషన్స్ అని అన్నా కదా నేను, అంటే క్యాటిల్ నుంచి వచ్చిన ఎమిషన్స్ అయినా మంచి నుంచి ఎమిషన్స్ వచ్చినా ఈ ఫాల్స్ ప్రొపగాండా ఏదైతే ఉంటుందో మనకు వితౌట్ సైన్స్ ఉత్తనే అతిగా మనం ఏదో పదాలు చెప్పంగానే అందులో రియాలిటీ అని కాదు, నిజమైన రియాలిటీ ఎక్కడ పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనేది పాయింట్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్నెస్ ఎక్కడైతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే సైన్స్ అంటాం అంతే కదా అది. సో ఓన్లీ ఇందులో బేసికల్గా మనకి ఏముంటుంది అంటే ఇన్సులేషన్ ప్రాపర్టీ ఉంటుంది, అది గొప్ప విషయం. ఇన్సులేషన్ ఎందుకని అంటే ఇందులో పోరాసిటీ ఉంటుంది. ఇది మనకు ఎందుకంటే గ్రాస్ కదా, ఆ గ్రాస్ ఇంకా ఫైన్ పార్టికల్స్ ఉంటాయి. ఇంకా మీకు మంచి ఇన్సులేషన్ కావాలంటే ఏంటో తెలుసా, గుర్రంది. గుర్రంది ఎంత సన్నం ఉంటుంది అంటే ఆదిలాబాద్ రంజర్లో అన్న మీరు ఇన్ని ఉంటారు, ఎండాకాలం అమ్ముతారా స్పెషల్ కుండలు, చల్లగా నీళ్లు ఉంటాయి ఈ సైజు ఉంటాయి. ఆదిలాబాద్లో స్పెషల్గా ఒక ఊరే ఉన్నది, సో అక్కడ అవి స్పెషల్గా తయారు చేస్తారు. అందులో ఎందుకంటే డైజెషన్ చేసే ప్రాసెస్లో సన్నం గడ్డి అనేది ఒకటి మిగులుతుంది, దాన్ని మనము కాల్చినప్పుడు ఆ పోరోసిటీ అంటాం కదా సన్నం వస్తాయి, అవి వచ్చినందుకు దాంతో కూల్నెస్ అనేది వస్తుంది. ఎవాపరేషన్ తోటి కదా ఒక రకంగా, అంటే మనకు అది గుంజుకొని బయటికి గాలితోటి ఎవాపరేట్ అయిన కొద్దీ కూల్ అవుతుంటుంది కుండ, అంతే కదా లాజిక్. మరి ఇంట్లో కూడా అంత ఉండదు, ఇక కావాలంటే చూడండి ఇది పిడకనే ఇంకా గడ్డి గడ్డి ఉన్నదా లేదా, అది 2 కడుపులు పెట్టుకొని కూడా గింత చేసింది. 2 ఉంటాయి తెలుసా మీకు పశువులకు కడుపులు, నెమరేయడం అంటే ఏంది, పొద్దుగాల మొత్తం తినాలి. మీరు మధ్యరాత్రి పోయినా పనులు ఇట్లా ఇట్లా అంటుంటా చూసిర్రా, మన పనులు పెరుగుతాయి లేదు కానీ దాని రోజు పెరగాలి పనులు, లేకపోతే ఎప్పుడో కథమైతే పశువులై అంటే అది నెమరేస్తూనే ఉంటాయి రాత్రిపూట నిద్రపోగా చూసిరా వాటిని. మనోళ్ళు అంటే గుట్కాలు గిట్కాలు నెమరేస్తారు అది వేరే విషయము, డ్రైవింగ్ చేసేటోడు కూడా ఇట్లా కొట్టుడే ఇక నడుపుడే, ఇది మన మనుషులది సంగతి వేరే. దానికి ఏమో తప్పది, పొద్దుందాకా వేసినా మళ్ళీ రాత్రి మొత్తం నెమరేస్తేనే అది మన జీవి బతకనీకి తయారవుతుంది, మనం అట్లా కాదు కదా. సో దీనికైనా ఇట్లా ఉంటుంది. కానీ ఇన్సులేషన్ అంటే ఏంటంటే ఇది హల్కాగా ఉంది కదా, ఇందులో ఉన్న లైట్నెస్ తర్వాత ఈ యొక్క ఇన్సులేటివ్ ప్రాపర్టీ ఇది. కావాలంటే సౌండ్ ప్రూఫింగ్కి ఇది వాడవచ్చు పర్ఫెక్ట్. నేను ఆఫ్ఘనిస్తాన్లో చూసిన కాబుల్లో ఒక స్టూడియో తయారు చేశారు లో కాస్ట్ స్టూడియో. ఎట్లా చేశారు నాయన అంటే, మన వాళ్ళకి పైసలు లేవు కదా పాపం, పైసలు లేని దగ్గరనే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఈ మామూలుగా గుడ్లది ఉంటుందిగా ట్రే, కోడిగుడ్ల ట్రే అట్ట దొరుకుతుందా, ఓన్లీ చెక్కలు కొట్టేసి మొత్తం అట్టలే కొట్టేసారు పర్ఫెక్టా. కార్డ్బోర్డు దొరుకుతాయి కదా మనకు ట్రేసు, మొత్తం కొట్టేసారు, కొట్టేసి మళ్ళా దానికంటే బిఫోరు ఈ పెండతోటి మొత్తము అలిపికిపించారు గోడలు మొత్తం అలిపించి ఇది కొట్టేసారు, కొట్టి దాని మీద ఒక మక్మాల్ గుడ్డ పెట్టేసారు కథం. సౌండ్ ప్రూఫ్ స్టూడియో జాన్ అని ఒకటి ఓన్లీ మహిళల కోసం, తాలిబాన్లు వచ్చినాక బంద్ అయింది అది వేరే విషయం, కానీ ఓన్లీ మహిళలది ఫస్ట్ ఛానల్ అది కాబూల్లో. నేను ఉన్నప్పుడు అది నేను కింద ఆఫీస్ ఉండే మీద అవుతుండే రోజు పోయి చూసుకోండి, నేను అట్లే చెప్తున్నా. ఆ ఇన్సులేటివ్ ప్రాపర్టీ ఉంటుంది, ఈ యాంటీ రేడియేషన్ ఇవన్నీ అంతగానం అనే అవసరం లేదు, ఉంటుంది డెఫినెట్గా. ఇన్సులేషన్ అంటే సౌండ్ని కొంచెం కంట్రోల్ చేసింది కాబట్టి దానికి ఉన్న బేసిక్ ప్రాపర్టీస్ ఉంటాయేమో, అంతకుమించి అయితే ఉండదు అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి అది.
సో ఎవరన్నా తోడు కొట్లాడితే కొట్లాడతారేమో తర్వాత, బట్ ఇట్స్ ఓకే, పర్ఫెక్ట్, మంచి మాట సార్. ఇట్లాంటి విజ్డమ్ అంటాము. ఐ థింక్ థియేటర్లో పిడకలు కొట్టిరు అనేది ఐ థింక్ యూ హ్యావ్ టు రికార్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డాక్యుమెంట్ ఇట్ అండ్ టెల్ ద ఫ్యూచర్ జనరేషన్. అందులో ఎంత సైన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ కదా. సౌండ్ ప్రూఫ్కి ఇప్పుడున్న అట్టలు గిట్టలు ఇవన్నీ పిచ్చి పిచ్చి పెడతారు, ఇది నేచురల్గా వాళ్ళు లో కాస్ట్ మెథడ్లో చేసుకున్న ఒక సిస్టమ్, పర్ఫెక్ట్ కదా. ఇట్లా మనం చేయొచ్చు మనం ఎన్నైనా, వెరీ గుడ్. సో ఇట్లాంటి ఐ థింక్ సమ్వేర్ యూ హ్యావ్ టు డాక్యుమెంట్ ఈ వాల్యూస్ని. అట్లనే బయోచారికి నేను ఇట్లనే చేయమని అంటున్నా సార్. ఓవరాల్గా బయోచారి కూడా చాలా వాల్యూస్ ఉన్నాయి మనకు మర్చిపోయినాయి. సో ఇప్పుడు ఇదేందనంటే అన్నిటిని గుంజేస్తుందని ఒక మాట చెప్పిన నేను. న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మూత్రంలో ఇది నేను దడిపిన అనుకో, మూత్రంలో ఉన్న పోషకాలన్నీ ఎక్కడవో, ఇంట్లో బంగారం లెక్క నిక్షిప్తం అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మీరు తీర్థము చేతిలో పోస్తే కొంచెం దాతరు కొంచెం చేయి కట్టుతుంది, వేస్ట్ అయినట్టే కదా లాజికల్గా. మనము అదే ఒక దాంట్లో గ్లాసుల్లో ఇళ్ళని ఇస్తే మొత్తం దానికి అవకాశం ఉంటుంది, అర్థమైంది కదా. సో అట్లనే ఈ బొగ్గు అనేది మనం వేసినప్పుడు ఏమైందంటే మొత్తం గుంజుకొని పెడుతుంది, లాభమా కదా, మొత్తం గుంజుకుంటే లాభమా కదా అది. సో అట్లా మనకేమైతే అంటే ఈ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మనకు స్టోర్ అవుతాయి అది. సో ఇది మనం పెండలేసినా కానీ మూత్రం లేసినా కానీ ఎన్ లేసినా కానీ ఇదైతే. అయితే రెండు రకాల ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను, రెండు లేదా మూడు రకాలు అనుకోండి. ఒకటి ఏంటనంటే మనకు ఈ వచ్చిన ఈ పెండతోటి కూడా మనం బొగ్గు చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నంటే, చిన్నప్పుడు ఊర్లలో కోతే పొద్దుగానే పొయ్యి కాడికి పోతాం కదా. సో పొయ్యి కాడుకోగానే మనోళ్ళు ఉంటారు, ఏందో ఇంకా పండు దోమలే అని చెప్పి ఆ పొయ్యిలున్న పిడక ఉంటుంది కదా, పిడకను బయటికి గుంజి నీళ్లు తీసుకొని ఇట్లా తల్లి ఇది ఇస్తుండే, అదే నాకు కట్టేది ఇచ్చిరు అనుకొని దోమకుండే ఉన్నమాట. ఎందుకంటే వీళ్ళున్న సాఫ్ట్నెస్ ఉంటుంది కదా మనకు, చిగుర్లు కానీ ఇది కానీ. అదే కట్టెబోగ్ చేస్తే ఏంటంటే మొత్తం కోసినట్టు అవుతుంది, అది అంత ఈజీగా ఉండదు. సో కాబట్టి అట్లా మనకు ట్రెడిషనల్గా ఒక బొగ్గు, పిడక బొగ్గు అనేది మనకు ఉంటుండే. ఇదే కాదు, ఇంకా నేను కొన్ని డెప్త్కి వెళ్తే ఎవరన్నా చనిపోతే కూడా నాలుగు పిడకలు ఇంటి ముందట వేస్తారు, ఇప్పటికి కూడా వేస్తారు. పిడకలు లేకపోతే కట్టెలు వేస్తారు, ఇంకేమన్నా వేస్తారు, అది వేరే విషయం. కానీ ఒరిజినల్గా అయితే పిడకలు వేయాలి, అర్థమైందా. తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా చావయ్య మనం వస్తుంటే కూడా మళ్ళీ పిడకల్లు కాడ ఏదో చేసి లోపల కోతాం, పోతామా లేదా. ఇది ఎందుకు పెట్టిరని అంటే ఇందులో మూడు నాలుగు ఉన్నాయి. ఒకటేమో చనిపోయిన దగ్గర డెఫినెట్గా వెనుకటికి రోగాలు వచ్చా ఏదో వచ్చి మంచి చనిపోయింది అనేది ఒక పాయింట్. అంటే ఆ ప్లేస్లో మీకు చెడు గాలి ఉంది అనేది ఒకటి అనుకోండి లాజికల్గా. అంటే అక్కడ ఉన్న వాతావరణంలో కూడా ఒక రకమైన గ్లూమీనెస్ అని అంటాం కదా, నాట్ సో గుడ్ అంటాం. సో చనిపోయినప్పుడు క్రిమి కీటకాలు అవన్నీ కూడా ఉంటాయి, ఉంటాయి కదా. ఆ మంట అనేది ఏం చేస్తుంది అంటే ఆహుతి ఇస్తుంది ప్రతిదాన్ని కూడా నేచురల్గా. మీరు ఇంధనాలు అనండి, పెట్రోల్ అనండి, పెట్రోల్ ఏంది, అది చనిపోయిన జీవాల ఒక నూనె అట్లా అంటే నన్ను ఊకోరు. అది ముట్టుకుంటే 10 సార్లు స్నానం చేయాలి. ఎన్నో కోటాను కోట్ల జీవాలు చచ్చిపోతే దాని టోటల్ నూనె మన భూమిలో తయారైంది. అదే పెట్రోల్, డీజిల్, డాంబర్. డాంబర్ చూస్తే నన్ను అర్థం కదా, మడ్డి అర్థమైంది కదా. ఆ నూనెలు మనం ఇవాళ వేసుకొని బండ్ల మీద మొత్తం తీర్థయాత్రలు కూడా పోతాం, అన్ని దేవుళ్ళు అన్ని దగ్గరకు పోతాం, మనకి ఏ ఫీలింగ్ లేదు, అవునా కదా. అంటే మనకు ఈ యొక్క ఈ ట్రెడిషనల్గా ఉన్న దాంట్లో అంటే ఇంటి ముందట ఇది వేసినప్పుడు ఒకటే మంట ఇచ్చేస్తుంది కదా, రెండోది ఏంటంటే పొగ. పొగ కొంచెం మంచిది, అందుకే మీరు స్పిరిచువల్గా చూడండి, అది ఏ రిలీజన్ అన్నా కానీ ఏ స్పిరిచువల్ ఇదన్నా కానీ పొగ అనేది కామన్. దానిలో ధూపం అంటారు, లేకపోతే అగరబత్తి అంటారు, ఎన్నో రకాలుగా ధుని అంటారు, ఎన్నో పద్ధతులు ఉంటాయి. ఈవెన్ షిరిడి సాయిబాబా దగ్గరకు పోతే కూడా 24 గంటలు ఆయన ధుని పెట్టుకొని ఉంటుండే, అర్థమైంది కదా. అంటే మంట పెట్టుకొని కూసుకుంటుండే, ఆనే కూసుకుంటుండే, గుర్తుపెట్టుకోండి. అది ఏమైతే పొగ అనేది ఇంతకుముందు మీకు చెప్పిన కొంచెం పొగ ఏం చేస్తుంది అంటే మనకు చెడు అనేది ఏదైతే ఉందో, చాలా జీవులు గుర్తుపెట్టుకోండి మంటకు పొగకు భయపడతాయి. మీరు తేనెటీగలను కూడా దులపాలంటే టార్చ్ పెట్టుకొని దాంట్లో పొగ పెట్టుకొని పోతే ఒక్కటని ఉంటుందా, మొత్తం ఒక సెకండ్లో మాయమైతే లేదా. చాలా జీవాలకి నచ్చాయి. ఈ మనిషి ఏం చేసిరనంటే తెలివిగా దీన్నే శక్తి లెక్క చేసుకుండు. శక్తి అని అంటే దునియాలో అన్ని జీవాల మీద ఆధిపత్యం చెలాయించనీకే మంటని దగ్గర చేసుకుండు. ఒక కోతి కూడా మంటని దగ్గర చేసుకుంటే మంట పట్టుకొచ్చి ఇట్లా అంటుంది, నీ గుడిసెగా అలవెట్టాలన్నా నాకు తిండి పెడతావా అంటుంది, అంటుందా అన్నదా. కానీ దానికి భయం, భయం కాబట్టి అది పట్టుకోలేదు. ఒకవేళ అది పట్టుకొని ఉంటే ఏడు అని ఉంటుందా,
హనుమంతుడిని చూసిరు కదా ఏం చేసిండు, ఆయనకు కూడా నచ్చలేదు, తోకకు పెడితే ఉరికిండు ఓరు నాయనో అని చెప్పి. ఆ ఉరికినందుకు ఊరంతా కాలింది, అది వేరే విషయం, అర్థమైంది. బట్ వేరే జీవాలు అన్నీ కూడా దీనికి దగ్గర కాలేదు. తో పొగ మంచిదే అవుతుంది. తర్వాత అందులోకించి వచ్చి ఇంకా రెండు అంశాలు ఉంటాయి. రెండు అంశాలు ఏంటిది? బొగ్గు, బొగ్గు వచ్చిందా లేదా, బూడిద. ఈ రెండు కూడా ఏంటంటే ఆ ఇంటి ముందటి బొగ్గు కూడా మంచిది, అర్థమైంది కదా. అట్లనే బూడిద కూడా మంచిది. బూడిద విలువ బూడిద ఉన్నది. మీరు చాలామంది బాబాల దగ్గరికి వెళ్తే మీరు కోటి రూపాయలు చేతిలో పెడితే ఆయన బూడిద చేతిలో పెడతాడు. ఏమంటాడు, నాకు కడుపు నొస్తుంది సార్ అంటే ఇంత కడుపులు వేసుకో, ఇంత ఇట్లా పెట్టుకో, నా పేరు తలుచుకొని అంటాడు. పర్ఫెక్ట్ అది. ఎందుకంటే అల్కలైన్, నీకు అసిడిటీ, అసిడిటీ ఓడగట్టే నీకు ఏం చేయాలి, బూడిద కరెక్టు అల్కలైన్ అవునా కాదా. ఇంత బూడిద లోపట వేసుకుంటే దాన్ని బూడిద అంటే తప్పు, దాన్ని ఏమంటారు, విభూది అంటారు లేదా ప్రసాదం అంటారు. నేను గిట్ట అట్లా అంటే వాళ్ళు కొడతారు మళ్ళీ నన్ను, అర్థమైంది కదా. సో కడుపులు వేసుకుంటే ఏమైతే అంటే మన కడుపు నొప్పి పోయినట్టే. మన ఆరోగ్యం ఎందుకు బాగా అవుతాయి అంటే అది మినరల్ రిచ్, మొత్తం గాలి పెట్టినాక మినరల్స్ కొన్ని మిగిలి ఉంటాయి, మినరల్స్ ఎక్కడ పోవు కదా. సో మినరల్ రిచ్ కడుపులు వేసుకుంటే కూడా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఏమేమో తింటాం కదా మనం రకరకాలు. సో ఆ రకంగా మన హెల్త్ మంచిగా అవుతుంది, అగ్రీడా. సో అట్లా మనకు అక్కడ అది బెనిఫిట్ చేస్తుంది. యు గాట్ ఇట్? యాష్ హ్యాస్ బోత్ మినరల్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్కలినిటీ, దట్ ఈస్ వాట్ మేకింగ్ యూ హెల్దీ, ఓకే కదా. సో ఇప్పుడు ఈ నాలుగు ఎలిమెంట్స్ సుప్రీం, అగ్రీడ్ కదా. నిజంగా కూడా విభూది పిడకలతోటే చేస్తారు ట్రెడిషనల్గా. పిడక అంటే పిడక కాదు, దీన్ని ఉండలు చేసి మామూలుగా ఇట్లా డబ్బాలు ఉంటాయి కదా, దీనిలో కూడా మనం విభూది చేయొచ్చు తెల్లగా. ఏం లేదు, ఇంత ఇంత ఉండలు చేయాలి, ఎండలో పెట్టాలి, పెట్టి ఆ లడ్డూ లెక్క అవుతాయి కదా. ఒక వరుస వేసి మళ్ళా మన పొట్టు ఉంటుంది కదా, వరి పొట్టు, అదొక లేయర్ వేయాలి, మళ్ళీ ఉండలు పెట్టాలి, మళ్ళీ అది వేయాలి, మళ్ళీ ఉండలు పెట్టాలి, మళ్ళీ అది వేయాలి. వేసి దాని మధ్యన ఇంత గుంతలా చేసి ఒక లడ్డు తీసి గుంత చేస్తాం కదా, అందులో ఒక నాలుగైదు ఆర్తి కర్పూరాలు వేయాలి, వేసి మంట పెట్టాలి, పెండి చీర అట్టుకున్నాక మూత పెట్టాలి. ఓ రెండు మూడు రోజులలో మొత్తం చూస్తే ఏమవుతుంది, విభూది అవుతుంది, తెల్లగా తయారవుతుంది, అందులోనే కాలుతుంటుంది మొత్తం, కాలి కాలు ఏమవుతుంది, విభూది అవుతుంది. దానితోటి మనకు విభూతి అంతా తయారు చేసి ఇస్తారు, అర్థమైంది. ఇంకేం పద్ధతులు ఉన్నాయి కానీ ఇది ఒక పద్ధతి, ఓకేనా. సో ఇట్లా మనకు విలువలు అర్థమైనాయి కదా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది. సో ఇప్పుడు దీన్ని కూడా ఇవాళ మనం బొగ్గు చేద్దాం. దీన్ని అంటే ఏం లేదు, కాలుద్దాము, కాలుస్తే బొగ్గు అవుతుంది. దాంతో ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు, పెద్ద ఆయన అంటుంటే కదా పనులు తోముతావు, ఇప్పుడు తోముతావు నా ముందట మళ్ళీ ఒకసారి, ఓకే. సో ఇట్లా దీనికి కొన్ని విలువలు నేను ఓవరాల్గా చెప్తా, ఇవాళ ఎన్ని వీలైతే అన్ని చేద్దాము. అదర్వైజ్ కూడా మనకి ఇది ప్రాక్టీస్ చేయాల్సిన అంశాలు మనకు. సో టూత్ పౌడర్ అనేది ఒకటి చేసు, ఒకటేమో ధూపు, ధూప్ స్టిక్స్ అనేది మనం అంటాం. ధూప్ అంటే దేవుని దగ్గర కానీ ఆడ కానీ ఇడ కానీ మనం పెడతాం కదా, ధూప దీప నైవేద్యం అని ఒక పదం కూడా అంటాం మనం. ధూప్ అంటే అదే, ధూప్ అంటే పొగరానికే అది. తర్వాత టూత్ పౌడర్, తర్వాత ఈ పెయింట్ తయారు చేద్దాం. బొగ్గు ప్లస్ పెండ కలిపింది పెయింట్, ఇది చాలా చోట్ల పనిచేస్తుంది. మనము గుడిసెలకు వేసుకోవచ్చు, చెట్లకు వేసుకోవచ్చు, కట్టెలకు వేసుకోవచ్చు, అర్థమైందా. అది కూడా చేద్దాం. తర్వాత ఇంకోటి బేసిక్ నేను బయోచార్ కంపోస్ట్ అని చెప్తుంటా, చెట్లకు ఎట్లా వేయాలి, మట్టిలో ఎట్లా వేయాలంటాం, అది బేసిక్, అది పెద్ద టైం కూడా పట్టదు. ఆ ప్రక్రియ చూపెడతా, ఆల్రెడీ ఎరువు ఉన్నది మనకు వచ్చింది ఇడ, ఆ ఎరువు ఈ బొగ్గు రెండు కలిపి ఎరువు ఎట్లా తయారు చేయాలి, అది ఎట్లా వేయాలి చెట్లకు అనేది ఒక మాట, అది కూడా చెప్తాను నేను. అది తర్వాత మనం ఫర్టిలైజరు యూరియా అన్నాం కదా, తెల్లగా చూసారు యూరియా, మనం ఇక్కడ తయారు చేసేది నల్ల యూరియా, ఎందుకంటే బొగ్గేస్తాం కాబట్టి నల్ల యూరియా అవుతుంది, అర్థమైందా. ఈ ఇక్కడ పశువుల మూత్రం ఉంది, మూత్రంలో బొగ్గేస్తే మనకేం యూరియా అవుతుంది, నల్ల యూరియా అవుతుంది. మామూలుగా యూరియా అంటే తెల్ల కనబడుతుంది కదా మీకు అది. తర్వాత ఈ మనం మామూలుగా ఓన్లీ పిడక వాడతాం, దీన్ని ఒక క్యాలరిఫిక్ వాల్యూ అని ఉంటుంది, అంటే వేడి సృష్టించేది ఒక లిమిట్ ఉంటుంది. అదే మనం బొగ్గు కలిపి రెండు కాంబినేషన్లో చేస్తే దీని క్యాలరిఫిక్ వాల్యూ పెరుగుతుంది, అంటే మీరు ఎంత వేడైనా చేసుకోవచ్చు, అర్థమైందా.
ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇటుకలు, ఆల్రెడీ బయోచర్ బ్రిక్ ఒకటి తెచ్చినాము, ఇక్కడ ఉన్నది అదే బ్రిక్ లాగా మనము, ఇవి కూడా కాంపోనెంట్లు, అంటే మనం పెండది కూడా కలిపి బొగ్గు కలిపి కూడా ఇటుకలు తయారు చేయొచ్చు. ఈ ఇటుకల్ని ఎస్పెషల్లీ సారి చెప్పినట్టు సినిమా థియేటర్లో పెట్టినట్టు నీకు ఏడాడ కావాలో ఆడ కూడా అవి పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే రెండు మూడు లాభాలు ఉంటుంది. మామూలు ఓన్లీ పెండ ఇటుకలు చేస్తే వాసన వస్తుంటుంది వర్షం పడ్డప్పుడు, కానీ బొగ్గు కలుపుతాం కాబట్టి మీకు ఆ వాసన రాదు. ఇంకా ఇన్సులేషన్ ప్రాపర్టీ పెరుగుతుంది, మీకు ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. సో అవన్నీ కూడా అయితే అన్నట్టు. తర్వాత మీకు వాసన రావద్దన్న జాగాలు, ఎస్పెషల్లీ పాపం పశువులకు అన్యాయం అవుతుందన్న కదా, టాయిలెట్లో కట్టేసిరా లేదా కొట్టమంటే, టాయిలెటే కదా దానికి, మరి పాపం వాటికి వాసన రావద్దంటే వాటి జాగ కూడా ఫ్రెష్గానికి ఏం చేద్దాం అనే దాంట్లో బొగ్గు ఎట్లా వాడాలనేది. దీన్ని గోచార్ గోల్డ్ అని నేను ఒక పేరు కూడా పెట్టినా. ఆ కొట్టాలలో రోజంత తల్లేయాలి బొగ్గు, తెల్లారి ఊడవాలి, దానికి వాసన రాదు మనకు కూడా వాసన రాదు. అర్థమైందా? ఆ కొట్టాలలో పోతే వాసన వస్తుంది కదా మనకు కూడా, అది ఆ పద్ధతిలో కూడా మనము అట్లనే ఈ యొక్క పెంట కుప్పలు ఉంటాయి కదా దాని మీద కూడా ఇంత బొగ్గు తలుతుండాలి. ఇది వేయంగానే మళ్ళీ ఇంత బొగ్గు తల్లి రావాలి. అట్లా లేయర్ లేయర్ చేస్తే ఎరువు కూడా చాలా బాగా అవుతుంది, వేస్ట్ కాకుండా మంచిగా తయారవుతుంది. తర్వాత ఇక కొంతమంది ఈ పెండతోటి స్నానం చేస్తామని అంటారు, చేస్తారు కూడా కొంతమంది, మాకు చర్మము వ్యాధులు పోతాయి, అది పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇవన్నీ అవుతున్నాయి కదా, నేనంటే ఇంత బొగ్గు కూడా కలుపుకొని చేయండి అని అంటున్నా. ఒకవేళ అట్లా చేసి అలవాటు ఉన్న వాళ్ళు అందరినీ చేయమని నేను అన్నా, ఇష్టం ఉన్న వాళ్ళు చేయండి, చేసే వాళ్ళు ఇంత బొగ్గు పౌడర్ కూడా అలా కలుపుకొని రెండు కలుపుకొని చేయండి, ఇంకా బాగా అవుతారని చెప్తున్నా. ఒకవేళ అది ఓకే గుడ్. అట్లా అట్లనే ఇప్పుడు దేవుళ్ళను పెండతోటి చేయొచ్చా లేదా అనేది నాకు తెలియదు, అది ఒక ఆర్గ్యుమెంట్ అవుతుందేమో, బట్ చేసే వాళ్ళు చేస్తున్నారు. అట్లా చేయాలనుకున్న వాళ్ళు చేస్తే మళ్ళీ బొగ్గు కలిపి చేయండి బెటర్, అది అది ఒక ఆలోచన అది. తర్వాత మామూలుగా మనము ఇప్పుడు తొట్లు ఉన్నాయి కదా, చెట్లు పెట్టే తొట్లు ఇవన్నీ చేస్తాము, అందులో కూడా బొగ్గు వేసి ఆ తొట్లు చేయొచ్చు. ఏమైతే అంటే మీరు ఇచ్చే నీళ్ళు ఓన్లీ పెండు ఉంది అనుకో, అది మెత్తగా అయిపోతుంది ఎట్లా కదా, బొగ్గు పట్టుకుంటే ఇది ఉబ్బది, పెండనన్నా కొంచెం అటు ఇటు అవుతుందేమో, ఎందుకంటే గడ్డి ఏదైనా కానీ ఉబ్బుతుంది, బొగ్గు ఉబ్బది. మీరు ఎన్ని నీళ్ళు పోసినా బొగ్గు అంతే సైజు ఉంటుంది, ఇట్లా కాదు, అర్థమైంది? కాబట్టి ఇది ప్లేస్ అది కలిపితే కనీసం అది గట్టిగా ఉంటుంది, లేకపోతే తుణుకలు అవుతుంది ఎక్కువ నీళ్ళు పడితే, అర్థమైందా? సో అట్లా తోటి కూడా చేయొచ్చు. ఈ పెల్లెట్స్ బ్రికెట్స్ ఇంతకుముందు చెప్పిన అవన్నీ చేయొచ్చు మనం ఫ్యూయల్ లాగా వాడడానికి, దూప్ స్టిక్స్ ఇవన్నీ చేయొచ్చు. తర్వాత సీడ్ బాల్స్, ఇది చాలా పాపులర్గా ఉన్నది ఈ మధ్యన, విత్తన బంతులు అని చెప్పి మనం అన్నాం కదా, అందులో కూడా బొగ్గేసి, బొగ్గు కాదు ఇందులో బూడిద కూడా వస్తుంది, మూడు ఆస్పెక్ట్స్ రావాలి. బూడిద ఎందుకని అంటే ఫ్రెష్ మనం సీడ్ బాల్ చేసినప్పుడు వెట్నెస్ ఉంటుంది, అందులో మనం సీడ్ పెట్టాలన్నప్పుడు ఇత్తనం పెట్టాలన్నప్పుడు ఆ మాయిశ్చర్ గుంజుకుంటే వెంటనే మొలకెత్తీసి వస్తుంది పాపం. ఫుల్ నీళ్ళు వస్తే మన హిరణ్యకాశ్ కూడా కాదు, అదేంటి ప్రహ్లాదుడు దాంట్లో వస్తాడు కదా మన నరసింహ అవతారం లెక్క, ఇట్లా బయటికి రావచ్చు, మాయిశ్చర్ తక్కువ ఉంటే అట్లా పగిలి రానికి రాదు కదా, అర్థమైంది కదా. సో కాబట్టి ఆ కొంచెం వచ్చి అందులో మొలకెత్తి అందులోనే చచ్చిపోతుంది, ఇది అన్యాయం, అర్థమైంది కదా లాజిక్. అందుకే అందులో కొంచెం బూడిద వేయాలి మనం, అర్థమైందా? బూడిద కొంచెం వేసి తర్వాత బొగ్గు ఈ పెండ అది కలిపి, కావాలంటే కొంచెం సాయిల్ కూడా కలిపి మనం సీడ్ బాల్ తయారు చేస్తే 100% అది నిజంగా యూజ్ అవుతుంది. అంటే విత్తన బంతులు వేసినప్పుడు చాలామంది ఫ్యాషన్ అయిపోయింది, విత్తన బంతులు మేము లక్ష తల్లేమంటారు, ఎన్ని మోల్చినాయంటే చెప్పరు. అరే నిజంగా చెక్ చేయాలి కదా, అక్కడ వేసి ఒక 17 అయ్యి, 10 మామూలు మట్టితోటి అయ్యి, 10 పెండతోటి అయ్యి, 10 ఆటైపోయి వేసి చెక్ చేయాలి, అది ఒక్కటి చేయరు. ఆ చల్లేది మాత్రం ఇట్లా ఇసిరి కొట్టినట్టు, గిల్లేరు తీసుకొని కొట్టినట్టు ఏమైనా మర్యాద ఉన్నదా మనిషికి? ఒక మంచి పని చేస్తే కూడా లేదు, ఆ సెల్ఫీలది కూడా తప్పితే ఇంకేం లేదు. సో కాబట్టి ఇట్లా అంటీన్ పాసిబిలిటీస్ ఉంటాయి మనకు, అంటే నేను అనేది మన దైనందిన జీవితంలో మనం ఎన్ని రకాలు దీన్ని వాడుకోవచ్చు, ఎన్ని రకాలు వస్తువులు చేసుకోవచ్చు, ఈవెన్ మీకు ఉపాధిలాగా. ఇప్పుడు పెండ కిలో రూపాయి ఉంటుందేమో, అంతేనా? ఎంత ఉంటుంది? 50 పైసల ఏదో ఉంటుంది రేటు, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అప్పుడన్నా తెలుసుకోండి. ఇప్పుడు కువైతు సౌదీ అరేబియా పోతుంది, తెలుసా మీకు పెండ? ఇండియాకించే పోతుంది ఎక్కువ, మస్తు డిమాండ్ ఉంది. మళ్ళీ మన వాళ్ళు ఒకరు అన్నారు ఇళ్ళకేం బంగారం తీయొచ్చు అంటే మళ్ళీ ఆగిరు 2 రోజులు, ఏదో ట్రై చేసిరు కింద మీద పోసి, మళ్ళీ బంగారం వెళ్తా లేదురా నాయన అని చెప్పి మళ్ళీ అమ్మడం మొదలు పెట్టిరు. అన్నారా లేదా బంగారం వెళ్తుందని?
వెళ్తుందా నిజంగా? అది ఇండైరెక్ట్ మాట. ఈవెన్ బొగ్గు గురించి కూడా ఎల్డోరాడో అని చెప్పి ఒక పదం పెట్టిరు. ఇది ఏంటంటే ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ అని ఒక పదం. ఇది ఏమైంది అని అంటే అమెజాన్ అడవుల కూడా ఆడ బొగ్గు ఉండే వెనకటికి వాడిరు ఫుల్. వాడితే ఒక ఆయన అడిగించి పోయి కథలు రాసుకొచ్చిండు. ఆడ నేను చూసిన మొత్తం బంగారంవే ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, అన్నీ నేను ఒక బుక్ రాసేసిండు ఆయన. అప్పుడు స్పెయినిష్ పోర్చుగీస్ అని పోతుండే. అట్లా ఒక ఆయన రాసుకొని వచ్చిండు ఒక కథ 500 ఏళ్ళ క్రితం అనుకోండి. ఈ యూరోపియన్స్కి ఏంది బంగారం ఉందంటే ముందే వాళ్ళు అన్ని దేశాల మీద పడ్డది, మన ఇండియాని కూడా బంగారు చిలుక అంటుండే తెలుసు కదా. ఎందుకంటే ఇడు అన్ని నేను ఇడికి వచ్చి ఇడేం లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఆఫ్రికా ఉమ్మంటే పోతారు, అట్లనే అన్ని దేశాలు పోతారా? ఎందుకు పోరు కదా. సో అట్లనే వాళ్ళు ఏం చేశారు, పొయ్యి అడవులకు పొయ్యి ఎత్తుకడం మొదలుపెట్టారు. మామూలుగా కూడా మీరు ఏమన్నా గుప్త నిధులు దొరుకుతాయని చెప్పి తోతారు కదా కొంతమంది ఊర్లో, మీరంటే మీరు కాదు తోతనే ఉంటారు. అది గుడ్లు దేవుళ్ళు ఉంటే కూడా లేపి పెద్ద గుంత కొడతారు. అలాగే ఏం దొరుకుతుంది ఫైనల్గా? ఈ బొగ్గే దొరుకుతుంది. బొగ్గెందుకు దొరికిందో చెప్పండి. ఇప్పుడు అసలైన ఆన్సర్ ఈయనే ఉన్నది. బొగ్గెందుకు దొరికిందంటే ఎవరైనా కానీ నిజంగా బంగారం దాపెట్టినా కానీ అక్కడ ఉన్న వాయువులు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే మూతలు పెడతారు కదా గట్టిగా, చాలామంది మీరు చూడండి అది ఇట్లది పెండోరస్ బాక్స్ అంటాం కదా, ఇట్లా తీయంగానే ఆ వాసన వచ్చి రక్తం కక్కొని చచ్చిపోయిండు అని ఒక మాట విన్నారా లేదా? విన్నారు కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, అది వెంటనే తీయకుండా ఒక కోడిని కోసి ఇంత మంట పెట్టి ఇంత పొగ పెట్టి ఒక ఆయనని పిలిచి నిమ్మకాయలు కోసి మెల్లగా తీస్తారు. అవునా కదా లెక్క. ఇది ఎందుకు చేస్తారు అని అంటే అందుకే ఆ ప్రాబ్లం ఉండొద్దు అని. వెనకటికి నా బంగారం నేను దాపెట్టినా, నా వస్తువులు నేను దాపెట్టినా వాసనలు జమ అవుతాయి కాబట్టి. అవునా, ఇంకోటి లంక బిందెలు కడుతుండే. లంక బిందెలు ఎందుకు? ఒక బిందె అయితే ఎత్తుకోపోతారు, రెండు బిందెలు అయితే ఎత్తుకోవడం కష్టమని అర్థమైంది కదా. ఇప్పుడు రెండు చేతులకు కడీలేస్తేనే కదా ఆగుతాం. అందుకే లంక బిందెలు పెడతారు, ఒక బిందె పెట్టరు వెనకటోళ్ళు. సో అప్పుడు అందులో ఏంటంటే బొగ్గు ముక్క లేచి పెడుతుండే, గుర్తుపెట్టుకోండి ఇది సైన్స్. అప్పుడు ఏమవుతుందంటే బొగ్గు ఉన్నందుకు మళ్ళీ మూత తీసినా కానీ వాళ్లకు ఇది కాదు. అందుకే ఏమవుతుంది, మీరు గుప్త నిధులు అని పోతే బంగారం తీసుకున్నాడు తీసుకుంటాడు, బొగ్గు అయితే తీసుకొని ఓడు కదా, బొగ్గే కదా అని ఆనే వదులుతాడు. ఆ బొగ్గు ఏమైంది, మీకు దొరికింది. మీరు కష్టపడి గుంతలు కొడితే ఆఖరి బొగ్గు దొరికింది అన్న లెవెల్కి వచ్చింది ఇప్పుడు. అర్థమైందా? సో అట్లా అన్నట్టు అంటే ఇంట్లో కూడా బంగారం అంటే దాని అర్థం అదే. పెండలో కూడా బంగారం ఉందని అంటే అదేదో ఇట్లా ఇట్లా పోసి దాన్ని మంట పెట్టి డిస్టిలేషన్ చేస్తే ఏదో తాగనీకి ఇంకేమో అవుతుందేమో కానీ అందులోకేం బంగారం రాదు. అర్థమైందా? సో ఇందులోకేం చేయిందంటే మట్టిలో వేసినప్పుడు నీకు వచ్చే పంట బంగారం అనేది ఒక మాట, నీ పర్యావరణానికి మంచిది అనేదానికి ఒక మాట. సస్టైనబుల్ అగ్రికల్చర్లో ఇవన్నీ కూడా రిన్యూవబుల్ కదా, అండ్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ థింగ్. అట్లా మనం బంగారం అనుకోవాలి కానీ అర్థమైంది కదా నిజమైన బంగారం అని ఎట్లా అనుకుంటాం అది. సో బొగ్గుకు కూడా అదే పేరు వచ్చింది బంగారం అని, దీనికి కూడా అదే పేరు వచ్చిందా లేదా బంగారం అని? సో రెండు బంగారాలను కలిపితే ఏమవుతుంది, డబల్ బంగారం అవుతుంది అంతే కదా. సో అట్లా అన్నట్టు. సో అందుకని ఈ రెండు మంచి విలువల్ని మనం ఒక దగ్గర చేస్తే మంచి అవుతుంది అనేది పాయింట్. సో ఇప్పుడు నేను ఓవరాల్గా ఒక మీ కాన్సెప్ట్ గురించి చెప్పిన, అంటే దీని ఒక విలువలు ఎన్ని రకాల ఇది మనకు ఉంటుంది అనేది, సో ఎట్లా దీన్ని ఎన్ని రకాల ప్రోడక్ట్ చేసుకోవచ్చు అనేది ఇలా అంటీన్ అన్నట్టు నేను ఇంతకుముందు అన్నట్టు. అంటే ద సొల్యూషన్స్ అనేది ఎన్నో ఉన్నాయి మనకు. ఇది ఓన్లీ మనం ఎక్స్క్లూజివ్ ఈరోజు ఈ ఇంతవరకే మాట్లాడుతున్నాం కాబట్టి ఒక లిమిటెడ్గా మాట్లాడుతున్నాం. మామూలుగా నేను 3 రోజులు క్లాసులు చెప్తుంటాయి బయోచారి నాన్ స్టాప్, అందులో ఇంకెన్నో అంశాలు వస్తాయి. అది కాదు 10 రోజులు నేను చెప్పిన కానీ ఇట్లా నిలబడి ఓడవది, అంతుంది ఇట్లా నేర్చుకోనికే. అర్థమైందా? ఇది ఇంకా బుక్లలో రాలే. బుక్లలో వచ్చి ఉంటే నేను చెప్పడానికి అవకాశమే లేదు. నేను మొన్ననే అయినా మొన్న నాకు యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ కూడా ఇచ్చారు, ఆల్రెడీ నాకు 90 మార్కులు వచ్చినాయి ఏదో చెప్తారు కదా అయిపోతుంది అది, అవన్నీ ఇంకా రాలే. ఇంకోటి ఇది ఒక డిపార్ట్మెంట్కి సంబంధం కాదు, ఒక అగ్రికల్చర్కే కాదు, ఇటు క్లైమేట్ చేంజ్ వాళ్ళకు ఉంది, అటు ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంది, టెక్నాలజీ. పైరాలసిస్ ఈజ్ నాట్ ఏ ఎవ్రీబడీస్ జాబ్, అంతమంది చేయలేరు. మంట పెట్టి నువ్వు దాన్ని బొగ్గు చేయమంటే అంత ఈజీగా అందరికేం కాదు. నేను అందులోకేం తీసుకోవాలి కదా, ఎమిషన్స్ తగ్గించాలి, అందులోకేంచి వచ్చే ఆయిల్స్ తీసుకోవాలి, పైరోగ్యాస్ తీసుకోవాలి, దాన్ని యూటిలైజ్ చేయాలి. ఇదంతా ఒక సైన్స్, అది అంత ఈజీగా ఉంటుందా? సో అట్లా క్లైమేట్ చేంజ్ వాళ్ళకి మొదలు పెడితే మీకు అన్ని సబ్జెక్టులు అన్ని డిపార్ట్మెంట్లు వస్తాయి. వేస్ట్ మేనేజ్మెంట్ అనండి, సాయిల్ అనండి,
అగ్రికల్చర్ అనండి, జీవ వైవిధ్యం అనండి, ఎక్కడ లేదో చెప్పండి. ఇది ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్. అందుకే మల్టీడిసిప్లినరీ ఉన్నోళ్ళే ఇలా ఈ రోజు కనబడుతున్నారు. మీరు చూడండి ఈ గ్రూప్లల్లో, ఈ మధ్యన మాకు ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ అని ఇట్లా పెట్టినా కానీ అందులో ఎవరు ఉండే అందరు ఉన్నారు. లేనోళ్ళవరో చెప్పండి ఉల్టా. ఒక్క డిపార్ట్మెంటల్ కాదు, అన్ని సైన్స్ వాళ్ళు అంతర్జాతీయంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అన్ని ఎవరన్నా అనండి, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎవ్రీబడీస్ అనేది పాయింట్ ఇది. సో ఈవెన్ మూసీ గురించి కూడా మొన్న నేను దీని గురించి స్పెషల్గా ఇచ్చిన, ఓన్లీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనండి, రివర్ డెవలప్మెంట్ అనండి, టోటల్గా దాన్ని ఎట్లా చేయాలి మంచిగా అనే దానికి అది వేరే ఉంటుంది. సో అట్లా మనకి ఇది ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఉంటుంది ఈ సైన్స్. నేనంటే 2005 నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి ఈరోజు వరకు ఇన్ని ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. కానీ ఇప్పుడు ఇన్నిటోళ్ళు దొరికింది అనేది నా అదృష్టం. ఇంతకుముందు నేనే పోయి ఏ లెక్చర్ అన్నా కానీ అవకాశ లెక్క చెప్పేటోని, అది ఏమన్నా ఉండే సబ్జెక్టు నా భయాచరణలో చెప్పేటోని అది అప్పుడు దాకా ఏమి అంటుండే. ఇప్పుడు లేచి అందరు ఉరుకులాడుతురు. ఎందుకు ఉరుకులాడుతురు? ఇంతకుముందు ఎవరో ఇల్లు అంటుకుంది అన్నట్టు ఉండే, ఆడ అడవి కాలుతుంటే ఓ ఆ గుట్ట మీద కాలుతుంది సార్ అని అంటుండే. ఇప్పుడు నీ కింద కాలుతుంది చాలదా? ఇప్పుడన్నా నీ ఇల్లు కాలుతుంది, నీ ఉనికే ప్రాబ్లం ఉంది, నీ ఇంట్లో కొరతలు కూడా వచ్చినాయి. ఎక్కడో వచ్చింది కాదు, ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. సో అందుకని ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆలోచన మొదలుపెట్టారు. అందరు కూడా ఇలాంటివి తెలుసుకొని రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అంటే దాన్ని ఏదో రకంగా అవలంబించడం అనేది మొదలుపెట్టారు, చిన్నగానో పెద్దగానో. విన్నారు కదా టీచర్లు, ఇన్ని వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలకి చెప్తారు. పిల్లలకి చెప్తే వాళ్ళకి ఎట్లయినా మూడ్రాల పొయ్యిలు ఉంటాయి మధ్యాహ్న భోజన పథకం కింద, రోజు బొగ్గిని తెలుతుంది. అదే బొగ్గుతో మేము చేస్తాం సార్, మాకు కూడా పొలాలు అందులేస్తాం సార్. నేను ఆటోమేటిక్ పిల్లగానితో 5 తరాలకు పోతుంది అన్న. 5 తరాలు ఎట్లా పోతుంది? ఈడు పోయి అలా తాతకి చెప్తాడు, తాతకు టైం ఉంటుంది కదా. తాతకి ఇట్లా స్కూల్లో అంటారు బొగ్గు గురించి అంటే అలా తాత కూడా వెనకటి ఏదైనా కథ చెప్తాడు, అవురా మేము కూడా ఎప్పుడో వాయినామంటారు. ఎట్లీస్ట్ మళ్ళీ నాలెడ్జ్ పోయినట్ట, ఇంత మంచి మాట మీ స్కూల్లో చెప్తారు అని అంటారు కదా. ఇలా నాయనకి చెప్తాడు, తర్వాత ఈయనకి పిల్లలు కొడతారు, మళ్ళీ మనమలు ఎవరు వస్తారు కదా మనమరాలు, వాళ్ళకి చెప్తాడు, అంతే కదా. 5 తరాలకు ఇది పోతుంది ఇన్ఫర్మేషన్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇది ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను నేను. ఇది ఒక మూమెంట్ని స్పిరిచువల్, మీరు కన్నశాంతి వనంకేంచి వచ్చారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మొత్తం స్పిరిచువల్ సెంటర్లల్లో ఎవరన్నా ఒకటే బాబా ఉన్నాడంటే వేరే బాబాలు కూడా అని ఉంటారు, సేవ్ సాయిల్ అని ఆ సాయిల్ అని ఏదో రకరకాలు అని ఉంటారు మూమెంట్స్. కానీ ఈయన ఒక్కైనా డైరెక్ట్ బయోచార్ గురించి ఒక లెక్చర్ ఇచ్చిండు, ఇప్పటికి యూట్యూబ్లో ఉన్నది. కన్నా శాంతివనంలో నేను ట్రయల్ చేస్తే వాళ్ళు అటు ప్రధానమంత్రి నుంచి ఎవరు వస్తే వాళ్ళకి అందరికీ దాని మీద అవేర్నెస్ చేశారు. అది మిషన్ లాగా పనిచేస్తున్నారు. ఈవెన్ అక్కడ రెయిన్ ఫారెస్ట్ ఈరోజు అయ్యింది మనకు, ఇలాంటి సెమీరిడ్ ఎన్వైరన్మెంట్లో ఒకటి రెయిన్ ఫారెస్ట్. ఎక్కడో ఈక్వేటర్ దగ్గర దగ్గర ఉండాల్సింది లేదా వెస్టర్న్ ఘాట్స్ ఉండాల్సిన రెయిన్ ఫారెస్ట్ ఈరోజు కన్నా శాంతివనంలో అయిందంటే ఈ బొగ్గు మూలన అయింది. అయిందా లేదా? సో ఐ థింక్ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా, నేనంటే ఇంకేమన్నా అంటే యూనివర్సిటీస్ వెనకబడ్డరంట నేను, విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ మీకు అందరికి తెలుసు, చాలా యూనివర్సిటీస్ టాప్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను వెనకబడ్డరని అంట. అరే ఒక స్పిరిచువల్ గురు ఇస్ అవేర్ అండ్ ఈస్ డూయింగ్ సో మచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ అక్రాస్ పోనీ. ఇది ఏదో ఆఫ్రికాకి ఏంచి వచ్చిందని చెప్పనికే కాదు, అటు అమెరికా వాళ్ళు ఉరుకులాడుతారు, కెనడా వాళ్ళు, యూరోపియన్సు, ఆస్ట్రేలియన్సు, నేను ఏది కూడా వదులుతలేను సార్. చాలామంది ట్రైనింగ్లను అంటే రికార్డు చేయరు, గుర్తుపెట్టుకోండి. నేను మీరు ఫీ పే చేసి ఎంతో దూరంకేంచి వచ్చి ఈడ కూర్చొని వింటారు కదా, యాక్చువల్లీ మీరు కూడా సర్వీస్ చేస్తారు. మీరు నా ముందట ఉన్నందుకు నేను చెప్పగలుగుతున్నాను, ఎక్కువ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీకు వచ్చే డౌట్లతో కూడా ఇంకా కొన్ని మాటలు ఎక్కువ అంట. నేను ఇంట్లో కూర్చొని మాట్లాడితే కూడా తక్కువ మాటలు అవుతాయేమో, బట్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ రికార్డ్ చేసి నేను అందరికి ఇస్తున్నా. ఎందుకనంటే సీ మై నాలెడ్జ్ ఈజ్ నాట్ లిమిటెడ్, ఎందుకంటే మీ విజ్డమ్ మీకు ఉంటుంది. ఇంకోటి డైరెక్ట్ 1-to-1 రిలేషన్లో నేర్చుకున్నది వాల్యూ వేరే ఉంటుంది, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఈ వాసన పెండ వాసన చూడండి అంట, ఇప్పుడు చూసింది ఈ ప్రదేశంలో ఉన్నది, ఈ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నేనేది సెకండ్ లెవెల్ కూడా కావాలి అందరికి, మీరు అన్నట్టు ట్రైనింగ్స్ ఆన్ సైట్ ఫీల్డ్. నేను అందుకే చాలామంది ఫోన్ల మీద అడుగుతా సార్ ఎంత చేయాలి ఏం చేయాలంటే, నేను ఇట్లా చెప్పేది ఉండదు మీ పొలానికి వచ్చి నేను మాట్లాడితేనే లెక్క అనంట. ఏదో ఇట్లా గాలికి ఫోన్లో చెప్పేది ఉండదు, లేదంటే యూట్యూబ్లో మీరు చూసుకొని మీకున్న అనుభవాలతోటి మీరు సెట్ చేసుకోండి. ఇది కూడా నేను చెప్తా,
మీకున్న అనుభవంతో మీ నాలెడ్జ్ తోటి మీరు యూజ్ చేయండి. కానీ నన్ను వచ్చి ఫోన్లోనే ఏదో అనమంటే పేషెంట్ని చూడండి మందులు ఇచ్చి డాక్టర్ ఉన్నాడు ఆయన నా దునియాలో నాకు కాదురా నాయన నువ్వు ఏమైనా చేసుకోపో అంట నాకు తెలియదు ఐఎమ్ నా డోంట్ అకౌంట్ మీ ఇన్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాను నేను. యు ఆర్ నాట్ ఈవెన్ ఎక్స్పెరిమెంటింగ్ యు ఆర్ క్రియేటింగ్ ఏ డిజాస్టర్. ఎందుకంటే ఇది వందేళ్ళు ఉండేది ఇదే మెరుగు కాదు కొట్టుకోవనికే. వందేళ్ళు నువ్వు నెగిటివిటీ చేస్తే ఎవరు అనాలే ఈవెన్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని నేను అన్నా. భూమిని ఎవరైనా ఎక్కువేసి ఖరాబ్ చేస్తే వందేళ్ళ ఖరాబ్ చేస్తే ఏమనాలి 1000 ఏళ్ళ వరకు ఉంటుంది కదా. ఇది పెద్ద క్రిమినల్ యాక్షన్ అన్న. యూ హ్యావ్ టు బి సిటివి. ఇదేం గ్రీన్ రెవల్యూషన్ కాదు. ఎంతనన్నా గుప్పియి కావాలంటే క్యాన్సర్ హాస్పిటల్ కట్టి అందులో పోయి ట్రీట్మెంట్ తీసుకో అంతే కదా అవుతుంది. ఇది అట్లా కాదని చెప్తున్నాను నేను. అయ్యింది అందులో మస్తు అయింది. ఇప్పుడు ట్రైన్ టు ఉన్నది కదా ఒకటి రాజస్థాన్ పోయేది క్యాన్సర్ హాస్పిటల్కి పంజాబ్ నుంచి ఒకటి ఉన్నది అందుకే అయినాయి. ఇది అట్లాంటిది కాదు. మీరు అట్లాంటి తప్పు చేయకండి. సిస్టమేటిక్గా పోండి. ఒక రోజులో చేంజ్ చేయాల్సింది ఏం లేదు. మీకు ఎన్ని పైసలు ఉంటే అంతే ముందు చేయండి. డైల్యూట్ కూడా చేయకండి. సో అట్లా దీనికి అంటే ఈ కాన్షియస్నెస్ అనేది డెఫినెట్గా మనం ఇంకా చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉన్నది. ఐ థింక్ ఇప్పటివరకు నేను 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను ఈ మధ్యన ఒక ఫిజికల్గా. ఆన్లైన్ అయితే ఇప్పటికి 150,000 మందికి రీచ్ అయినాం మనము. ఇట్స్ ఏ మూమెంట్ సార్. ఐ థింక్ ది లెట్ అస్ హ్యావ్ వన్ దిస్ మూమెంట్. షార్ట్ మూమెంట్ కావాలి. నేను మళ్ళీ దీన్ని కూడా లెందీగా ఏం లేన్లు చేస్తే ఇంటర్నేషనల్గా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. దాన్ని ఏదో జోడించి ఇంకేమో చేస్తారు. మీరు అన్నట్టు ట్రెడిషనల్ విజ్డమ్ ఏదైతే ఉన్నదో ఆ విజ్డమ్కి ఇది క్లోజ్గా ఉన్నది ఈ సైన్స్. దీనికి ఎక్కువ ఇదేం లేదు. ఫస్ట్ లెట్ ఇట్స్ గో ఎలాంగ్ విత్ ద ట్రెడిషనల్ విజ్డమ్. లెట్ ఇట్ హ్యాపెన్ దెన్ ఇంప్రూవ్మెంట్స్ మనం చేద్దాం. స్లోగా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ బయోచార్ అనండి ఈ అవేర్నెస్ మెల్లమెల్లగా తెద్దాం. కానీ డోంట్ స్టాప్ దెమ్. అరే ఏం చేస్తున్నావు ఎవడన్నా మంట అట్లా పెడతాడా మస్తు కథలు చెప్పేటోళ్ళు ఉన్నారు గడ్డ మీద కూర్చుని. నువ్వు చెయ్యి మరి పంజాబ్లో పోయి అది అంతా తీసుకెళ్ళి ఢిల్లీలో వేస్తా. నువ్వు మేనేజ్ చేయి మరి రైతు పొలం చేసుకుంటాడు. నీకు అంత ఈజీయే కదా పైరాలసిస్. నీ బయోమాస్ పంపిస్తా ట్రాక్టర్లో ఢిల్లీలో రోడ్ల మీద వేస్తా. నువ్వు చెయ్యి మెల్ల కూర్చొని. నీకు ఒక బుక్కడ అన్నము వండేయడానికి శాత కాదు పండియనికి శాత కాదు. ఆడ కూర్చొని డోంట్ బర్న్ అంటే ఎక్కడే పోతుంది అది. నాకు పశువులు లేవు నా ఏం లేవు ఏం చేయాలి. పత్తి కట్టే ఇప్పుడు గాల పెట్టద్దు అంటే ఏం చేసుకుంటారు. పొయ్యిలో పెట్టి నీకు అవుతుందా. ఎల్పిజి ఆల్రెడీ ఇస్తుంది దాన్ని కంపోజ్ చేయాలంటే అవుతుందా. ఓన్లీ సైన్స్ అన్నా మనకు అనిపించాలి కదా ఇది ఒక పద్ధతి ఉందని చెప్పి నీకు ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. సో వెన్ వీ డోంట్ హ్యావ్ ఐ థింక్ వీ హ్యావ్ టు అలో అదర్వైజ్. వితౌట్ అలోయింగ్ మనము టూ మచ్ అంటాం కదా ఏది రెట్టేపిజం లాగా మనం పోయి టూ మెనీ రూల్స్ అవన్నీ మనం పెట్టి. చాలామంది అంటారు నీకు భయోచార అంటే తెలుసా అంటారు. అరే నైనా నువ్వు దేవుడు అంటే తెలుసా అన్నట్టు ఉన్నది. నువ్వు అదే దేవుని మొక్కినవు నేను అదే దేవుని. బట్ మై స్పిరిచువాలిటీ మై రిలేషన్ విత్ దట్ గాడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యువర్ రిలేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దెర్ ఇస్ నో స్టాండర్డ్ యాజ్ సచ్. అట్లనే ఇందులో వాల్యూస్ అనేది అంటీని ఉన్నప్పుడు ఏనో దగ్గర దాని వాల్యూస్ అనేది ఉంటాయి. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏమంటాం యూజ్లెస్ అనేది కాదు కదా అనేది పాయింటెడ్. మీరు పోడు వ్యవసాయంలో మనం చూసి ఉంటాం. పోడు వ్యవసాయం అని ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. ఎందుకంటే ఆడ న్యూట్రియంట్స్ ఉండయి కొట్టుకోపోతాయి. ఎనీ ఫారెస్ట్ ఏరియాలో హై రైన్ఫాల్ ఉన్న దగ్గర ఆల్ న్యూట్రియంట్స్ విల్ గో అవే. సో అక్కడ మనం ఏం చేస్తాము అదే కట్టెల్ని కాల పెడతారు. కాల పెడితే బొగ్గు అవుతుంది బూడిద అవుతుంది. అట్లే న్యూట్రియంట్స్ పట్టుకుంటుంది. ఓ 3-4 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏదో చేస్తారు. చేసి ఇంకో దగ్గరికి వెళ్తారు. నిజంగా కూడా అగ్రికల్చర్ ఇస్ నాన్ సస్టైనబుల్ ఇన్ సచ్ హై రైన్ఫాల్ ఏరియా. ఇట్స్ ఇల్లాజికల్ బట్ స్టిల్ పీపుల్ ఎగ్జిస్టెడ్ అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్. అడవాళ్ళని అవాయిడ్ చేయనికని కాదు నువ్వు బతకాలంటే సరే గ్యాదరర్స్ లెక్క అయితే లేము కదా. గ్యాదరర్ అంటే ఏంది ఓ బుట్ట పెట్టుకొని ఇంత తేనె తెచ్చుకొని ఇంత పండు తెచ్చుకొని కాయ తెచ్చుకొని ఇంత బుష్మీట్ తినుకుంటూ ఉన్నామా మనం. దోస్ డేస్ ఆర్ నాట్ దేర్. యూ కాంట్ ఈవెన్ ఒక అడుగుకో మనిషిని అంతా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాలి. ఈవెన్ వరద బాధితురన్న బయట పడతాడు కానీ అడుగుకోనోడు బయట పడాడు ఇవాళ రేపు. అర్థమైంది కదా. అంత ఇన్సెక్యూర్ ఉన్నాం మనం. మనకి ఏం తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు సర్వైవ్ ఈవెన్ వన్ డే ఇన్ ఏ ఫారెస్ట్ ఏరియా. ఇన్స్పైట్ ఆఫ్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా సర్వైవ్ కారు. అది ఇంకా ఎక్కువ గ్యారంటీ ఇస్తాయి. ఈవెన్ నా తాత ఇలా మొత్తే ఓ 10 రోజులు అడిలో మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు నౌకట బయటకు వస్తారు. మన సొంటలో పంపితే మాత్రం ఆడ హెలికాప్టర్లు సీఎం గీఎం అంతా తిరుగుతుండాలి మీద. దట్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్.
ద మోస్ట్ ఫండమెంటల్ ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ అర్త్ యాజ్ లైక్ మదర్ అర్త్ అని అంటాం కదా, అందులో నేచర్ని హోమ్ అని మనం చేసుకొని మనం ఒక్కరోజు జీవించడానికి కూడా కష్టంగా ఉన్నది. దెన్ వాట్ ఈజ్ అవర్ లెర్నింగ్? అరే మంటను ఎట్లా చేస్తారు అగ్గిపెట్టలేదంటే రాళ్ళు కూడా తొస్తుంది అంట. నేను పిల్లలకు టీచర్లకు అందరికీ చెప్పిన, ఓ పని చేయండి, ఫస్ట్ మీ టీచర్లు మీకు నేర్పాలి, ఎన్ని రోజులు అన్నా కానీ కూర్చోండి, తర్వాత మీరు కొట్టండి, బుక్లో విన్నాం సార్ అంటే. బుక్లన్నా రాష్ట్రం కన్నా తెలివి ఉండాలి, అరే వెనకటోళ్ళు గట్టిగా ఉండే వాళ్ళకి తెలివి ఉండే రాళ్ళు కొడుతూ వచ్చిందని రాయాలి. వాళ్ళు కొట్టిరు వాళ్ళకి నిప్పు వచ్చినప్పుడు కేవ్ మ్యాన్కి వస్తే నాకెందుకు రాదని కొట్టుకుంటా కూసిట్ వస్తుందా? వాళ్ళు ఏరా ఏరా కొడితే మంట వెళ్తుందో తెలుసా? దాని మధ్యన ఏ రకమైన పత్తి పెట్టాలి, అందులో బొగ్గు ఎంత కలపాలి, ఆకురాయి అంటే ఏంది, చెక్ముక్ రాయి అంటే ఏంది తెలియాలనా లేదా? ఈ నాలెడ్జ్ ఎవడు చెప్పిండి అని ఊకేనే రాళ్ళు కొడితే మంట కొట్టింది కేవ్ మ్యాన్ సర్వైవ్ అని అంటావు. నువ్వు ఎందుకు రాయలే మరి అట్లా అంటిది? ఓ లైటర్ పట్టుకో, మ్యాచ్ బాక్స్ పట్టుకో అని చెప్పాలి మరి. వీడు పిచ్చోడు అది పిల్లగాడు పోయి ఆడు రాళ్ళు కొట్టుకుంటూ కూర్చుంటాడు బయటకు వస్తాడా? దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంటే రియాలిటీ క్లోజ్ అని ఉండాలి, లేకపోతే తెలిసన్నా మాట్లాడాలి, లేదా ఎక్స్పీరియన్స్ తోటన్నా మాట్లాడాలి. ఓకే మరి, అయితే మనం ఇంకా ఇది వర్క్షాప్ కాబట్టి మోస్ట్లీ ఇది ఇంట్రడక్టరీ టైప్ నేను జస్ట్ ఫుడ్ ద టెంపో అనండి, లేకపోతే ఓవరాల్ దీని గురించి అని అనుకున్నాను.